చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు కొత్త బట్టలు వేసుకుని ఇలా వెళ్ళిపోతున్నారు. ఏముందరా, మా ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే రామాలయ ఉత్సవాలకి సూరిమూర్తి బాబు గారి చేత ఆశీర్వాదం అందుకోవడానికి ఇలా వస్తారా? నువ్వు కూడా చూసుకొని పదా. ఎట్టుకో అల్లుడు, జనాలు ఎవరు నిన్ను చూడడం లేదని, చూసినా లేవడం లేదని, లేచి దండాలెట్టడం లేదని నువ్వే కొత్త కొత్త కొత్తలు ఆడిపోకు. అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు మరి. దీనికి ఒక మంచి దారి ఉంది. ఏంటంటే నువ్వే జనాలు చూడనట్టు గొర్రెలే తలంచి వెళ్ళిపోవడమే. పూజ మొదలెట్టండి. క్షమించండి, సూర్యమూర్తి గారు రావాలి, వారు రాగానే. ఏమిటండి ఆయన వచ్చేది? ఈ గుడి కట్టించింది మా ముత్తాతలు అయితే. తరతరాలుగా గుళ్ళో పూజలు పునస్కారాలు అందుకునేది ఆ సూర్యమూర్తి వంశస్థుల. గుడి మీది కావచ్చు, కానీ గుళ్ళో ఉన్న దేవుడు మాత్రం మీ పక్షం కాదు. ఏంట్రా సూర్యమూర్తి గొప్పతనం? ఏంట, ఆయన కాలు పెడితే బంజరు భూమిలో కూడా బంగారం పండుతుందని, ఆయన చేత్తో తాళిచ్చే సమయమే శుభముహూర్తం అనుకుని నమ్మి ఆయన ఇచ్చే తాళి కోసం ఎన్ని జంటలు ఎదురు చూస్తున్నాయో ఒక్కసారి చూడండి. ఆయన చేతులతో పుస్తకాలు తీసుకుంటే డాక్టర్లు ఆఫీసులు అవుతారని ఎలా ఎదురు చూస్తున్నారు చూడండి. అలాంటి మహానుభావుడితో పూజలు చేయిస్తే ఆ దేవుడు కూడా ఈ ఊరు చల్లగా ఉండాలి అని దీవిస్తాడు. అదే మీతో చేయించామనుకోండి, అయ్యా దేవుడు చెప్పిస్తాడు. ఏంట్రా ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? ఇప్పుడే మీ కళ్ళ ముందే ఈ పూజారి మంత్రాలు చదువుతుంటే మా అన్న ఈ గుళ్ళో పూజ చేస్తాడు. ఎవడన్నా అడ్డొచ్చాడో అమ్మూరి జాతరలో మేకని నరికినట్టు నరికి పారేస్తాడు. విన్నావుగా, ఎవరు నోరు తెరిస్తే ఎంత రియాక్షన్ వస్తుందో. అవతలోడి పొజిషన్ ఏంటో తెలుసుకోకుండా ఆ పొజిషన్ లో ఉన్నాం కదా నువ్వు ప్రొసీడ్ అయిపోయావనుకో, వాళ్ళ కింద కాలుద్ది మనకు పైన పెనం అయిపోతుంది. శివం శంకరం శాంతం శ్వేతం చంద్రశేఖరం రుద్రం చివరికా ఏనుక్కి కూడా మనం లోకు అయిపోయాం. ఆ సూర్యమూర్తిని చూడగానే అది కూడా లేచిపోయి తొండం ఎత్తి దండం పెట్టేసింది. అది మన పొజిషన్. ఆచార్య గారు పూజ ప్రారంభించండి. ఒక్క నిమిషం సూర్యమూర్తి గారు, తరతరాలుగా ఈ ఊళ్ళో మీ వంశస్థులు పెత్తనమే సాగుతోంది, అందుకు నాకేం బాధ లేదు. కానీ పెద్దరికం అంటే గుళ్ళో హారతులు అందుకోవటం, రచ్చబండల దగ్గర తీర్పులు చెప్పటమే కాదు, మగాడికి గుండె బలం ఉంటే సరిపోదండి, కండబలం కూడా కావాలి. వీళ్ళంతా చెప్తున్నట్టు మీరంత గొప్పవాళ్ళే అయితే మా తమ్ముడి మీద గెలిచి అప్పుడు చేయండి పూజ. అలాగే కానివ్వండి.
నమస్తే. ఇలా వచ్చారు, ఏంటి విశేషం? బాబు, ఆ సీలేరు ప్రాజెక్ట్ విషయం. ఆ ప్రాజెక్ట్ విషయం నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆయన మంత్రి గారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. చాలా సంతోషం బాబు. ఆ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల 15 ఊళ్ళ పంట పొలాలకు నీరందుతుంది, ప్రతి ఏటా వచ్చే వరద ప్రమాదం నుంచి బయటపడతాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. మంచిది. రామా. బాబు గారు, బాబు గారు, గణపతి గారి కొడుకండయ్యా. ఏంటి, ఏమైంది? ఇది నా మేనత్త కూతురండి. ఇది పుట్టగానే మా వాళ్ళంతా నీకు పెళ్ళం పుట్టిందిరా అన్నారండి. మేము కూడా చిన్నప్పటి నుండి మొగుడు పెళ్ళాలని అనుకున్నామండి. ఇప్పుడు పక్కూరులో 5 ఎకరాల పొలం 5,000 కట్నం ఇస్తానన్నారని మా మామయ్య మా బావని వేరే పిల్లతో పెళ్లి చేస్తారంటున్నాడయ్యా. ఏం గణపతి, వాళ్ళు చెప్పింది నిజమేనా? నిజమేనయ్యా, కానీ ఆ సంబంధం చేసుకుంటే అడిగి పొలం కాస్త రొక్కం దక్కుద్దయ్యా. దాంతో ఆడు ఆడి పిల్లలు కాస్త సుఖంగా ఉంటారని. డబ్బున్నంత మాత్రాన సుఖం ఉన్నట్టు కాదు. నిజమైన సుఖం సంతోషం కోరుకున్న మనిషి ఉన్నప్పుడే వస్తుంది. ఎలాంటి ఆలోచనలు లేని మనసుల్లో ఆశలు రేపేది మీరే, తుంచేది మీరే. వీళ్ల పెళ్లి కాకపోవడానికి కారణం ఆ పొలం డబ్బైతే అది నేనిస్తాను. అమ్మమ్మా చూడు గణపతి, మనిషికి కావాల్సింది ఆస్తి అంతస్తులే కాదు, అనుబంధాలు ఆప్యాయతలు. అవి లేకపోతే మనం మనుషులమే కాదు. రాణి ఇవ్వు. అలాగే వెళ్ళు. తీసుకోండి. నమస్కారం బాబు. నమస్తే రాణి. రా అమ్మా. అమ్మా జాగ్రత్త. చాలా బాగుంది. ఊళ్ళో ఎవరడిగినా పెళ్ళిళ్ళు చేస్తాం, ఆశీర్వదిస్తాం, డబ్బిస్తాం, ఇంకేం కావాలన్నా చేస్తాం, కానీ మనం మాత్రం పెళ్లిళ్ళు చేసుకోం. ఎవరి గురించి తాతయ్య నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారా? అందుకే నా దురదృష్టాన్ని గురించి నేనే బాధపడుతున్నాను. బాధపడేంత కష్టమే వచ్చింది నీకు? నీ ఆలనా పాలనా చూడటానికి బోళ్ళంత మంది నౌకర్లు ఉన్నారుగా. ఉన్నారు లేకే. లంకంత ఇంట్లో 100,000 మంది నౌకర్లున్నా లక్ష్మీదేవి లాంటి కోడలి పిల్లకి ఎవరు సాటి రారు రాలేరు. నీకంటే వయసులో పెద్దవాళ్ళం అనే కాని మాకంటే ఎక్కువ ఆలోచన అనుభవం నీకే ఉందరా. అయినా నీ గురించి ఆ మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే మా పెద్దరికం ఎంతరా. తగలన్నా, మీ పెద్దరికం మీద మచ్చపడుతుందని బాధపడుతున్నారా? లేదురా, నీ భవిష్యత్తును గురించి దిగులు పడుతున్నాం. సూర్యం, మగవాడికైనా ఆడదానికైనా ఒకరికొకరు తోడుంటేనే ఆ జీవితం నిండుగా ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు కాదు, వయసు మళ్ళితేనే గాని ఆ తోడు విలువేమిటో నీకు అర్థం కాదు. నాకు ఎలాంటి తోడు అవసరం అనిపించట్లేదు. నా గురించి ఆలోచించి మీరిద్దరు ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు. అంటే ఏమిటా నీ ఉద్దేశం? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండాలనుకుంటున్నావా? నేను ఒంటరివాడిని ఎలా అవుతాను? నాకు తోడుగా మీరున్నారు. నా ప్రాణంగా రాణి ఉంది. నా కోసం ప్రాణాలను ఇచ్చే నా తమ్ముడు సత్య ఉన్నాడు. చేసావనుకో తెలుగే కాదు, నీకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తాను. కమాన్ 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 కమాన్. ఏంట్రా ఇది, ఒంటరిగా ఉన్న అమ్మాయితో పిచ్చి పిచ్చి వేషాలు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంకా మాట్లాడామంటే ఇప్పుడే ఇక్కడే ముద్దు కూడా పెట్టుకుంటాను. ఏం చేస్తావు? ఏంటిది ముద్దు పెట్టుకుంటాను? ఏం చేస్తావు? అంత ఉందారా నీకు? దా ముద్దు పెట్టుకో. కమాన్. ముద్దే కదా, రా ఇవ్వు. నీ ఎదురుకుండానే ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కమాన్ రా. పొద్దునే పడిదోకెళ్ళదా? ఏయ్ శ్రీ, నేనున్నాను కదా. కానీ ఓ మన
అన్నయ్య పెళ్లి జరగాలి కదా, తర్వాత మనం జరుగుతుంది. నిన్ను చూస్తే ఆయన ఒప్పుకుంటాడా లేదో అసలు? ఫస్ట్ తెలుగు నేర్చుకో. చేస్తారే కుర్ర జనాలు కన్నులు చెదిరి అక్కడే. నడుమును చూస్తే జానరే నడిచి వెళితే బాపురే, చేస్తారే కుర్ర జనాలు కన్నులు చెదిరి అక్కడే. అందంలో అప్సరైన మనసేమో నిండు సున్న, కొండల్లో బండలైన పెటరేమో ఇంత కన్నా, మండోదరి మగుడికి చల్లి మనసిచ్చానే మోహిని. చలి ఇన్ని కొలతలు దాచిందా నీ వెర మిని స్కర్ట్, లేత లేత నీ పెదవులకి పూతలెందుకే వయ్యారి, రోజాలకి రంగులు వేస్తే అందం చెడిపోతా. ఎగిరి పడకే తాటకి పైకి వెళితే రిస్క్ లే, ఇంకొంచెం దగ్గరకు వస్తే అయిపోతావే. కొలికితే అలా మతిపోతుంది మళ్ళీ మళ్ళీ అట్టుపట్టి వాడి వాడి నీ చూపులకి వేడి వేడి తల్లి పుడుతోంది, ఉండుండి ఏదేదో చెయ్యాలనిపిస్తుంది. లేజకి రాక్షసి నడుమును చూస్తే జానరే నడిచి వెళితే పాపురే, చేస్తారే కుర్ర జనాలు కన్నులు చెదిరి అక్కడే. అందంలో అప్సరైన మనదేమో నిండు సున్న, కొండల్లో పండలైన పెటరేమో ఇంత కన్నా, మండోదరి మగుడికి చల్లి మనసిచ్చానేమో.
ఇండియా బాగున్నావమ్మా బాగున్నాను హౌ ఆర్ యు ఆల్ రైట్ అక్కడ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద ఓకే వసుందర ఏంటక్క ఏంటి ఇలా అయిపోయావు నేనేదో ఊహించుకుని వస్తే ఏమైందక్క ఏం చెప్పమంటావమ్మా మా ఊరొచ్చి నా ఇంట్లో ఉండమన్నాను నా మాట వింటగా తన పట్టుదలేదండి నా సంగతి సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు వాళ్ళకి నా మీద కోపం పోలేదు కదా వాళ్ళకి నీ మీద కోపం ఉంటేగా నేను బాధపడతానండి అలా చెప్తున్నావు కదా పదేళ్ల క్రితం వాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాను ఆ కోపంతోనే తను దూరంగా నెట్టేశారు అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయారు మర్చిపోతే మళ్ళీ నేను చూడడానికి నేను ఎందుకు వస్తాను ఈ నెల ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పావు మళ్ళీ నేనే వచ్చి గుర్తు చేయాలా లేదండి ఈ ఒక్క నెల ఆగండి పోయిన నెల కూడా ఇదే మాట చెప్పావు ఆ నెల నుంచి అద్దె కట్టుకుండా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు మైండ్ యువర్ లాంగ్వేజ్ మర్యాదగా మాట్లాడండి మీకు ఎంత అద్దె రావాలో తీసుకోండి ఈ రోజే ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఇస్ దట్ క్లియర్ నువ్వేం బాధపడకక్క నేను వచ్చేసాను కదా నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను ఏంటి బాసు నీ ఇంగ్లీష్ సుందరి అదే శ్రీ జాగింగ్ రాలేదేటి వాళ్ళ శ్రీయా మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందిరా అర్జెంట్ గా పెళ్లి చేసుకోలేదని నా మీద అలిగింది అలాకేం చేస్తుంది మీ అన్నయ్యకి పెళ్లి అయితే కానీ నువ్వు పెళ్లి చేసుకొని ఉంటావు మీ అన్నయ్య ఏమో ఈ జీవితంలో పెళ్లి చేసుకొని ఉంటున్నాడు నువ్వు ప్రెసిడెంట్ అయిపో బాస్ ఏయ్ తొందరపడకు అన్నయ్య కోసం మంచి అమ్మాయిని ఎత్తుతున్నాను అమ్మాయి దొరికితే అన్నయ్యని ఎలాగైనా పెళ్లి కొప్పిస్తాను ఏంటి నొప్పించేది శ్రీకి మన భాష రాదు మన దేశం కాదు మీ అన్నయ్యకి ఎలా ఒప్పిస్తావు ఏంటో బాస్ నువ్వు కంటిన్యూ చేయి నాకు ఆశ వస్తుంది సరే చావు సూపర్ గా ఉన్నారు ఆ కట్టు బొట్టు సాంప్రదాయం మంచి మోడర్న్ మహాలక్ష్మి ఉన్నారు ఒంటికి ఏంటండి జాగింగ్ చేసి బాగా కూల్ అయి తేలిగ్గా ఉంది పిచ్చిపిచ్చిగా ఉందా ఏమిటి అబద్ధం చేసుకోకండి మా అన్నయ్యకి తోడుగా మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను మీరు కనిపించారు నా కల ఫలించింది ఏంటి మీ అన్నయ్య కోసం నువ్వు సంబంధాలు వెతుకుతున్నావా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు మంచి పని చేయడానికి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకటే మీరు ఓకే అనండి మా అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తా అరే నేనెందుకు ఒప్పుకుంటాను ఏమండి మా అన్నయ్య చాలా మంచివాడండి ఆయన మాకు తోడుగా ఉన్నారు మీరు ఆయనకి తోడుగా ఉండొచ్చు కదండి కాసేపు నీతో మాట్లాడితే పెళ్లికి నేను ఓకే అనేలా ఉన్నాను ఈ ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్ళిపో ఏమండి ఎప్పుడు చెప్తారు మరి మా అన్నయ్య పెళ్లికి ముహూర్తాలు ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి కదా ఏమండి ఇంకో మాట చెప్పండి ప్లీజ్ అండి వాళ్ళ బ్రదర్ కి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి గర్ల్స్ ని బాగా ఉట్టుకుంటున్నాడు నీ మొహం ఉట్టుకుంటున్నాడు కదే వెతుకుతున్నాడు అనాలి పెట్టుకుంటున్నాడు హాయ్ ప్రియా హాయ్ మాసు ఎప్పుడు వచ్చావే నిన్నే వచ్చానే సరేలే వచ్చి ఫోన్ కూడా చేయలేదు కదా పాత ఫ్రెండ్ ని కొత్తగా మీట్ అవడానికి నేనే వచ్చేసాం కదా ఇట్స్ ఆల్ రైట్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీలేఖ హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ యు హవ్ కమ్ టు మీట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ yes ఓకే ఫ్రెండ్ అంటే నీ కాంత అవమానమా అవమానం కాదు అభిమానం అనాలి సారీ వసు మా శ్రీ తెలుగులో చాలా పూర్ నో 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 తెలుగు నాకు బాగా పులుసు ఎవరావరే సత్య ఏయ్ ఈ దస్తాగిరి తమ్ముని కొట్టే దమ్ములు కొమ్ములు వచ్చినాయిరా సాలెగాన్ని సస్ చేస్తని ఎక్కడరా సత్య రారా బయటకి అదిగో దాంతో రో సత్యగాడు నన్ను కొట్టించాడనా గట్లయితే ముందు దానిలా కూరండ్రా వాడే వస్తాడు అండి ఓకే డోంట్ యు వదలండి వాట్స్ హ్యాపెనింగ్ నిన్న నా తమ్ముడు జర్రంత ముచ్చట పడి ముద్దడిగితే కుంపులు కరాటేలు ఆడినామంట ఇప్పుడు నా తమ్ముడు పబ్లిక్ లోనే పబ్లిక్ నీ బట్
ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. నీ ముచ్చట తర్వాత చూద్దామా డామ్ లేని. ఏంద్రా తండ్రి, ఇంకా డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు గానిరా, నేను మగ చూడాలి. చూడు బాబు, ఆడపిల్లల్ని ఇలా అలరి చేయడం చాలా తప్పు. వెళ్ళిపోండి. ఏ విలేజ్, నువ్వు చెప్పినట్టలా వింటానికి ఇది నీ పల్లె కాదు, సిటీ. తప్పుగా కాబట్టి కొట్టాను. 10 మందిలో ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే వినోదం చూస్తూ నిలబడతారా? మీలో ఒక్కరైనా సరే ధైర్యంగా ఎదురు తిరిగారా? అంటే పుస్తకాలు వదిలేసి మేము కత్తులు పట్టుకోవాలా? సిగ్గులేబో. సరే, ఇక్కడ తప్పు జరుగుతుంటే ఎవడు మాట్లాడలేదు? ఇది తప్పు అని చెప్తే పౌరుషం పొడుచుకొచ్చింది. ఈ దేశ భవిష్యత్తు కుర్రాళ్ల చేతుల్లో ఉందంటారు. ఎదురుగా ఉన్న అమ్మాయినే కాపాడలేదు, మీలాంటి వాళ్ళు చేతుల్లో పెడితే దేశాన్ని ఏం కాపాడతారు? చెయ్. అన్నయ్య, ఏం జరిగింది? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. పద ఏమండి, మొన్న మీకు చెప్పానే మా అన్నయ్య. ఏం బట్టతలరా నీది? దేవుడు దయరా బాబు, నేను ఎన్నో బట్టతలు చూశాను కానీ ఇలాంటి బట్టతలను ఎక్కడ చూడాల? నీ బట్టతలు చూస్తుంటే నాకు ఇదేట్రా నీ దుంప దగ్గర అమ్మడు సినిమాలో సౌందర్యకి పోనుకో వచ్చినట్టు వచ్చిందట్రా. నేను సరదాకి ఇలా కొట్టా, నువ్వు ఇలా పిక్కేవిటి? అదేరా నా వీక్నెస్, నెత్తికి చేతికి ఏం కనెక్షన్ ఉందో తెలియదు కానీ నెత్తి మీద చేయేస్తే పూర్వకం వచ్చేస్తే. ఈ వీక్నెస్ వల్ల ముందు ముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయంటో? ముందు ముందు ప్రమాదాలు మన దేవుడు ఎరుగు. మొన్న ఘోర ప్రమాదం జరిగిపోయిందిరా, ఎళ్ళకెళ్ళక ఈ వయసులో పెళ్లి చూపులకు వెళ్ళాను. పెళ్లి కూతురు నన్ను చూసి సిగ్గుపడింది. దాన్ని చూసి నేను కూడా సిగ్గుపడాలి కదా అని ఇలా తలకాయ ఉంచుకున్నాను. నెత్తి మీద ఏదో దుమ్ము ఉందంట, అది ఇలా దులపపై హఠాలిచ్చాను. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చూసి పెళ్లి కాకముందే ఇలా కొట్టాడే,
పెళ్ళైన తర్వాత నిలువు నా పాతాస్తాడేమోనే పెళ్లి క్యాన్సిల్ చేశారా. బాధపడుకో, ఇంకెప్పుడు సరదా పడడం కదా కదా, టచ్ కూడా చేయను. నమస్కారం బాబు. సూర్యమూర్తి గారు వస్తున్నారు, కవరింగ్ ఇన్ఫర్నో. అదేంటన్నయ్య, ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు, కనీసం ఒకరోజైనా ఉండొచ్చు కదా. సీలేరు ప్రాజెక్టు విషయం కలెక్టర్ గారితో మాట్లాడడం కోసం వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉంటే అక్కడ ఊళ్ళో పనులు ఎవరు చూసుకుంటారా? ఇంతకీ నీ కంప్యూటర్ కోర్స్ ఏమైంది? అయిపో వచ్చింది అన్నయ్య. కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెసా? నిన్ను చదివించింది మన ఆస్తులు అంతస్తులు పెంచడానికి కాదు. అయినా చదువుకున్న వాళ్ళంతా పట్టణంలో ఉండిపోతే పల్లెటూళ్ళు ఎలా బాగుపడతాయి? నువ్వు చదువుకున్న చదువు మన ఊరికి ఉపయోగపడాలి. అర్థమైందా? సరే అన్నయ్య, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. ఏంటన్నయ్య ఇది? రేయ్, ఇది మన పూజారి గారు అమ్మవారి గుళ్ళో పూజ చేయించిన తాయత్ర. ఇది కడితే నీకు ఎలాంటి కీడు జరగదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, వేళకు భోంచే, రాత్రిలో ఎక్కువగా మెలకుగా ఉండద్దు, బండి మాత్రం స్పీడ్గా తోలద్దు. ఏంట్రా అలా చూస్తున్నావు? స్కూల్లో చదివేప్పుడు ఇవే మాటలు చెప్పావు, కాలేజీలో చదివేటప్పుడు ఇవే మాటలు చెప్పావు, ఇప్పుడు ఇవే జాగ్రత్తలు చెప్తున్నావు. నేను నా చిన్నపిల్లన్నానే, పెద్దవాళ్ళకి ఎప్పుడూ చిన్నవాళ్ళు పసివాళ్ళుగానే కనపడతారు. ఈ డబ్బు ఉంచుకో. ఏమైంది? నేను చెప్పాను ఓ డైనమిక్ పర్సనాలిటీ, అదిగో అతనే. రేయ్, త్వరగా ఊరొచ్చి. అలాగే అన్నయ్య. సరే ఉంటానే. ఓకే, పెళ్లి పలకరిద్దాం. అవసరం లేదు, అతను నువ్వు అనుకున్నంత మహాత్ముడేం కాదు. ఆ సూర్యమూర్తి ఎవరో కాదు, నా భర్తకి పెద్ద తమ్ముడు. మా పెళ్లి జరిగిన తర్వాత నేను మీ బావ వాళ్ళు ఊరు వెళ్ళాం. ఆ ఇంట్లో మాకన్ని అవమానాలు ఎదురయ్యాయి. ఏ రోజు వాళ్ళు మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఆ బాధ భరించలేక నా భర్త తాగుడికి అలవాటు పడి అనారోగ్యంతో చనిపోయాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని నాకు పుట్టిన 6 నెలల బిడ్డను లాక్కుని నన్ను ఇంట్లోంచి తరివేశాడు ఆ సూర్యమూర్తి. ఇంత అన్యాయం ఎలా సహించు అక్క? ఆయనకు నువ్వు ఎదురు తిరిగితే నీకు తోడుగా నిలబడడానికి న్యాయస్థానం లేదా? లేకపోతే నీ బిడ్డని దగ్గర చేర్చడానికి పోలీసులు లేరా? ఆ ఊళ్ళో సూర్యమూర్తి చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. అతని మాటని కాదనే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. నిస్సహాయ స్థితిలో వచ్చేసిన నేను నా బిడ్డను గురించి బాధపడిన రోజే లేదు, కుమిలిపోని క్షణమే లేదు. అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాలిగా. ఏంటండి విచిత్రంగా మాట్లాడుతున్నారు? చిత్రమైన సమస్యలు ఎదురైనప్పుడు అన్ని విచిత్రంగానే ఉంటాయి. నా ఇంటి పేరుని మీ ఇంటి పేరుగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఏమన్నారు? మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మరి ఆ రోజు గుడి దగ్గర అలా అన్నారు, ఇంత త్వరగా మనసులా మార్చుకున్నారు? మనసే కదండి మారిపోవడం, మనుషులే మార్చేయడం దానికి అలవాటే. ఆ రోజు మీరు మీ అన్నయ్య గురించి చెప్పినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ శ్రీని కాపాడినప్పుడు ఆయన చూశాను, ఆయన మాటలు విన్నాను, ఆడవాళ్ళ పట్ల ఆయనకున్న గౌరవం, ఆయన స్వభావం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఏ ఆడదైనా అలాంటి మగాన్ని భర్తగా కోరుకుంటుంది, అందుకే ఆయన్ని మాత్రం వదలకూడదు అనుకున్నాను. మీరు ఒప్పుకున్నారు సరే, సూర్యమూర్తి గారు ఒప్పుకోవాలి కదా, ఆయనకి సిటీ అమ్మాయిలంటే అసలు పడదు, చాలా దూరంగా ఉంటారులేండి. సత్య తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఏం సత్య? అలాగే మా అన్నయ్య ఓ ఇంటి వాడవడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎన్ని నాటకాలైనా ఆడతాను. ఊరెప్పుడు బయలుదేరదాం? ఆలస్యం ఎందుకు, ఇప్పుడే బయలుదేరదాం. ఓకే. రాణి రాణి, అయ్యో ఏమైందమ్మా, బుద్ధుందా మీకు? నట్టింట్లో నీళ్లు పోసి ఎక్కడ పోయారు? ఇంతమంది ఉన్నారు పాపం చూసుకోవడానికి ఒక్కరు లేరు. చిచి, తప్పుకోండి, పైన తప్పుకోండి. Thank you.
ఆకాశంలో సూర్యుడు మా కోసం దిగి వచ్చాడు, నాన్నలే నడిపించాడు, అమ్మల్లే లాలించాడు. వేకువలో వెచ్చదనం, వెన్నెలలో చల్లదనం, కురిసే ఆ కళ్ళు ఎప్పుడు వారని దీపాలు. రండి, ఆగండి, ముందు కుడికాలు పెట్టి దిగండి. అదేంటి ఎడంకాలు పెట్టి దిగారు? కుడికాలు పెట్టాల్సింది ఆ ఇంట్లో, ఎడంకాలు ఎక్కడైనా పెట్టచ్చు, పదండి. అంతేనంటారా? చాలా గొప్ప పదండి. యోయో నిన్నే. ఇదేనండి మా తాజ్మహల్. నమస్కారం చిరబాబు. నమస్తే బాబాయ్. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను సాయం ఉండదని వచ్చారు. నానా సాయవా? నాతోనా? అవును. ఏంటి వచ్చిన బాబు? ఈమె వసుంధర. నమస్కారం మావయ్య గారు. నమస్కారం మామయ్య గారా? చిన్నబాబు ఎవరి అమ్మాయి? మీ మేనగోడలు. మేనగోడలా? నాకు మేనగోడలు ఎక్కడుందా? నీ చెల్లెలు కూతురు అనమాట. అరే నాకు చెల్లెలు మాత్రం ఎక్కడుంది? ఉందని చెప్పి అబద్ధం ఆడాలి. ఊరందరికీ చిన్నప్పుడు తప్పిన నీ మేనగోడల్ని చెప్పి నమ్మించాలి. ఏంట్రా ఇదంతా? ఏంటి చిన్నబాబు? చూడు బాబాయ్, మా అన్నయ్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎన్ని అబద్ధాలైనా చెప్పి ఈ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇదే కాదు, అవసరమైతే ఇక ముందు మీరు చాలా నాటకాలు ఆడాలి. ఏంటి నాటకం ఆడేది? ఆయన ఎదుర్కొన్నా నుంచి మాట్లాడాలంటేనే మాకు బంచెలు తడిసిపోతాయి. ఇంకా నాటకం ఆడటం కూడాను. ఏ విషయం కనుక ఆయన తెలిసిందంటే నన్ను నిలువున గొడ్డలు పెట్టి నరిగి అవతల పారేస్తాడు. భయం ఎందుకు బాబాయ్? నేను పక్కనే ఉంటాగా. ఎందుకు గొడ్డలు అందించడానిక? ఎంత పిరికి వాడివి, నా తండ్రికి ఎందుకు పుట్టావు? తప్పుడు కొత్తకు పోక. నేను నీకు పుట్టమంటే నువ్వే నాకు పుట్టావు. ఐసీ పాపం వాళ్ళంతా బతిలాడుతుంటే కాదంటావేమయ్యా? ఒప్పేసుకో. అలా పెట్టు గడ్డి, మన కుటుంబం అంతా సూర్యమూర్తి గారి మీద ఆధారపడి ఉంది. ఆయన పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే ఆ మాత్రం సాయం చేయలేవా? బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఒప్పేసుకో. అసలు సూర్యమూర్తి గారు లాంటి మంచి మనిషిని మోసం చేయటం మహాపాపం బాబు. కానీ ఆ మహానుభావుడికి మంచి జరగాలని మీరందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కాదని ఎందుకు అంటాం? అలా కానివ్వండి. రామరా రండి రండి, ఇక మీదట ఇల్లు మీదే. త్వరగా రండి సినిమాబు గారు, స్నానానికి నీళ్లు సలసల సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏలే సినిమాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకుంది సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళ అసెంబ్లీలో ఊగినట్టు ఊగుతున్నావు గారు? ఏమైంది, ఇదే వీక్నెస్ రా? మీరు పని చేయండి, మీకు అత్యంతగా మాలిష్ చేద్దాం ఉంది. శ్రీబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి శ్రీబాబు గారు. మీరు మీరు ఇష్టం మీద కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను శ్రీబాబు గారు, కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క అరిచినట్టుంది. మాలిష్ మాలిష్ శ్రీబాబు గారు, మాలిష్ 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 మాలిష్. ఇది అవసరం అంట? అవసరం శ్రీబాబు గారు. ఏంటో కొడతావు? అబ్బే కొట్టలేదు శ్రీబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనిక 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 విక్రెక్కిపోయింది, విక్రెక్కిపోయింది. అలాగే శ్రీబాబు గారు, తలం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనిక చూసారా శ్రీబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. శ్రీబాబు గారు వస్తాను రండి. నూనంతా కంట్లో కలుతుందిరా, నేను స్నానం చేస్తున్నా. రారా త్వరగా. రే కేశవ, నీ చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. పది మందికి అన్నం పెట్టి చేయగదే గారు, ఆ మాత్రం చల్లగా ఉండటం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గానీ కాస్త ఇక్కడ పట్టు. శభాష్రా. ఇంకా పెట్టానండి. చంపుతా, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. రే కేశవ, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానులేండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య మావా, పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు? అప్పట్లో కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తావు అన్నారు, ఇచ్చుకోండి అన్నాను. తెరా చూస్తే మావా అటు చూడు, అదే గుడి. ఆ భీమరాజు గారితో వస్తుందే, ఎవరా గజ్జల కోడి? ఏమో ఊళ్ళో లేడీస్ అండర్ లిస్ట్ జేబులో పెట్టుకు తిరగడానికి నేనేం నిల్లక బ్రోకర్ గాని అనుకున్నావా? మా నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు పద.
నువ్వు పుట్ల బాల్బద్దారు వచ్చావా? లేదురా, మామూలు డాన్స్ వేసుకుని నాగని మ్యూజిక్ మీద డాన్సింగ్ చేద్దామని వచ్చా. ఊరుకో బాబాయ్, నువ్వు డాన్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది కానీ ఈ పిల్ల ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు, నీకు తెలియకుండానే ఎంట పెట్టుకుని వచ్చావండి. అమ్మాయి, మా నాన్న మేనగోళ్ళు. ఊరుగా చెప్పావు కానీ మీ నాన్నకింత అందమైన మేనగోళ్ళు ఎలా ఉంటది? మీ నాన్న తాడు డబ్బాలో ఉన్నాడు, ఆ అమ్మాయి పౌడర్ డబ్బాలో ఉంది. అంటే ఆ పిల్ల వాళ్ళమ్మ కోలికలే. మా నాన్న వాళ్ళ నాన్న కోలికలే. నువ్వు నోరమిరా, కనపడ్డ ప్రతి వాడికి మార్చి మార్చి ఖర్చు చెప్పలేక సచ్చిపోతున్నా. అయినా నీకు ప్రతి విషయం చెప్పాడు వాళ్ళట్రా పంజుగా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అడు చూడండి. తీసుకోండి. మా తాతయ్య, అమ్మమ్మ, ఆ పక్కనే మెరూన్ కలర్ డ్రెస్ లో ఆడుకుంటుంది, మా పాప రాణి. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లాన్ మూవ్ చేసి వస్తాను. రాణి, ఆడుకుంటున్నావా? అవును. అమ్మా, నాన్న ఎక్కడ? అరుగో, అక్కడ మాట్లాడుతున్నారు చిన్నాన్న. నువ్వు పుట్లో పాలు పోసావా? అవును, పూజ కూడా చేశాను. వెరీ గుడ్. ఏంటండి ఇక్కడ ఆచారాలు మీరు కూడా గౌరవిస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులే. వచ్చిన పని నెరవేరాలిగా. తప్పకుండా నెరవేరుతుంది. చూడు వసుంధరా, ఈ హారం అంటే మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్. కాసేపట్లో ఇది పాప మెండ్లో కనపడకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ దీనికోసం ఎదుగుతుండగా నువ్వు తిన్నగా తీసుకెళ్లి అన్నయ్య చేతిలో పెట్టేసి మొదటి పరిచయంలో నీ మీద అభిమానం పెరుగుతుంది. నువ్వే చూస్తావుగా. ఏం జరిగింది తాతయ్య? మా అబ్బాయిలో హారం కనపడటం లేదురా, ఇది ఆడుకుంటూ ఎక్కడ పారేసిందో ఏమిటో. మీరు కంగారు పడకండి. రే, ఎక్కడ పోయిందో వెతికించండి. ఊరి ఇడిసే వాళ్ళని తగలయ్యా, ఈ పిచ్చోడు పిచ్చి దెబ్బకొట్టాడే. మా చెల్లెలి కూతురండి, మా మేనగోళ్ళ మొన్నే వచ్చింది. అలాగా? ఎంత ధైర్యం చేశావమ్మా, ఈ హారం మా సూర్యమూర్తి అమ్మ జ్ఞాపకాల్లో ఒకటి. ఇది వాళ్ళు చేసారిపోతే ఎంతో బాధపడి ఉండేవాళ్ళం. నీ చేత నువ్వే పాప మెళ్ళవయ్యమ్మా. సమయానికి వచ్చి మంచి సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నేనేదో ఆశించి పని చేయలేదు. మీరు చూపించే అభిమానమే నాకు చాలు. ఈ అభిమానం మీ మీద ఎప్పుడు ఉంటుంది. దైవ సన్నిధిలో మీరు చేసిన సాయానికి ఆ దేవుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు. రాణి, రామా. కోటిపల్లి, కోటిపల్లి, కోటిపల్లి దిగనమ్మా. రైట్
అయ్య బాబు ఎంట్రాంత సరసరా వచ్చేస్తుంది. ఈ లేసో దగ్గరికి వచ్చేస్తుంది. గొప్ప అగిలిపోదు కదా దగ్గరికి వచ్చేస్తుంది. Hey you, what is your problem? Yeah. Why are you whistling at me? Thank you. What are you staring at? Don't you have any manners? Of course, yes, no, all right. Touring talk is you teenage, what? Very what great. What are you saying? ABCD, BDBC, BABD, BCBC, CAD. You shut up. ఏంటంటది బాబాయ్? నిన్ను సెటప్ గా ఉంచుకుంటా అంటుంది. ఓ థాంక్ యూ, నో అబ్జెక్షన్, ఐ సింగిల్. వై ఆర్ యు విస్లింగ్ అట్ మీ? ఏంట్రా మోహన్ చూస్తుంటే ఈలెందు కేసం అని అడుగుతున్నట్టుంది. విజిల్, ఓ విజిల్ సౌండ్, విలేజ్, విలేజ్ నేటివిటీ. Oh, you mean nativity. You mean you welcome people in the village by whistling at them. Oh, can you teach me, uncle, please? అర్థమైసాలేదు. నేర్పమంటావు? ఏళ్ళెట్టుకో, నాలుగు మడతెట్టుకో, లాపులెట్టుకో, కొట్టుకో. అన్నీ బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఇంగ్లీష్ లో చెప్పాలి. చిన్నబాబు గారి దగ్గర నేర్చుకున్నా. ఫింగరింగ్, నోట్ లో పెట్టింగ్. యూ షట్ అప్. నన్ను సెటప్ కొట్టుకుంటదంట. కాదు ముయ్యమంటాను. అంకిల్, యూ టెల్ మీ, యూ టీచ్ మీ హౌ టు విస్కర్. ఓకే, ఫింగర్స్, ఫింగర్స్ లైక్ దిస్. ఓకే, నోరు, నోరు, నాలుగు మడతెట్టుకో. Satya's brother Surya Murthy. Tataki, ayyo Chandra Babu garu, koi sautra kande ee sautra 200 paasalu ekku vachirandi. Excuse me sir, evaru nuvu? ఎవరు ఏంటంటే కనపట్ల ఆ తళుకులో డ్రెస్ ఏ సబ్బులో పిన్నిసులు అమ్ముకునేది ఏంటిది? No, I'm not a sabu girl. Sir, don't you remember me? Send that college, the fight, you saved my life, sir. గుర్తొచ్చింది. ఏంటి ఇలా వచ్చో? Actually, I've come here for ఏమైనా పని మీద వచ్చావా? Sir, the thing is, I have to speak to you, sir, about a very important matter, sir. చెప్పు, ఏం కావాలో చెప్పు. ఏం చెప్పుదండి, మీకు తెలియకుండా పెద్ద మూగ సినిమా నడుస్తుందండి. అక్కడ సైకిల్ ఇక్కడికి అర్థం కావట్లేదండి, ఇక్కడ సైకిల్ అక్కడ అర్థం కావట్లేదండి. సైకిల్ ఏంట్రా? అన్నయ్య, సమయానికి వచ్చావు. ఈ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది, ఏమిటో కనుక్కో. అలాగే అన్నయ్య. హలో మిస్, హూ ఆర్ యు, వాట్స్ యువర్ నేమ్? ఓ మై గాడ్, హూ ఆమ్ ఐ? Yes. What's my name? Yes, definitely. We had such a good time in the city. Yeah, you sure. Don't remember. That shouldn't me. Be a problem at all. Anaya. You left the city. You don't like me. Yamma ki mana pallaturu gullu vaatavarnam enni ante chaala ishtam anta. Documentary teestunnanta. Mana sahayam kavalani vachindi. Manchidi. Ee oori kattu baatlu sampradayalu kuda bagati. Evanna avasaram aithe Satya nadugu. Rey. You? I'll get you. I'll get you. Who am I, huh? I've come to shoot a documentary, huh? You don't know me, huh? You don't know me. We had nothing to do with each other in that city. I can't believe you. I don't want to talk to you. I hate you. అన్నయ్య పెళ్ళే వరకు కొంచెం ఓపికపట్టు. గొడవ చేయదు. తిరిగి సిటీకి వెళ్ళిపో. No, I'm going to stay right here, right now, till you tell your brother about us. I'm not moving. I'm sitting here in this village with you. Okay. ప్రజలారా, ప్రతి ఏరువాక పండక్కి మన ఊళ్ళో ఏదో ఒక పోటీ పెట్టడం ఆనవాయితీ. కానీ ఈ ఏరువాక పండక్కి పెద్ద అనుమతితో నేను ఒక కొత్త పందెం పెడుతున్నాను. అది ఏమిటంటే, ఈ పోట్ల గిత్తని లొంగ తీసుకోవాలి. దీన్ని లొంగ తీసుకున్నటువంటి వీరుడికి నా యావదాస్తి రాసిస్తానని మనవ చేస్తున్నా. ఈడేదో పెద్ద ఎక్కడగిరి జమీందారైనట్టు మాట్లాడుతున్నాడు. ఎర్రా, నీకున్నవి బోడి నాలుగు గేదెలు, ఓ పేడతట్ట, ఓ కోడి పెట్ట, ఆ మాత్రానికి పందానికి దిగిపోతారంటే నేనే దిగను. అంతేనటవా? అయితే పందానికి పందెం. ఈ పోటీలో నగ్గినోడికి నా మేనవాళ్ళ నుంచి పెళ్లి చేస్తాను. నువ్వెక్కడికి ప్యాంట్ గట్టి వెళ్ళిపోతున్నావు. అక్కడ ఏం భోజనాలు ఎట్టట్లేదు, ఎద్దుతో పోటీ ఎట్టారు. దెబ్బైపోతావు. నేను మగాని మావా? చూస్తూ చూస్తూ ఆ గద్దెల కొడిని వదులుకుంటానా? అదన్న పౌరుషం అంటే దిగు బరిలో. ఓర్ నువ్వు ఆగరా బాబు, ఎక్కడికి దిగ్గదు గుంటలోకి. దిగితే మళ్ళీ పైకి రావు. అల్లుడు చివరి చూపులు చూసేసుకోండి. ఒరేయ్, నువ్వు నాకు అందరు వాళ్ళు ఇచ్చేసాడు. మావా, నువ్వు నోర్మై తమ్ముడు వెళ్ళు. థ్యాంక్స్ అన్న. ఏంట్రా పెద్ద పోర్టుగాళ్ళకు బరిలోకి దిగుతున్నాడు? కొంపదీశుడు గెలిస్తే నా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయాలా? ఏడిశాడు యదవా, ఆడిగాని గెలిస్తే ఈ ఎద్దుగాడు ఆ ఎద్దుకి చేసేద్దాం కుంపుకుంటుంది. ఆ 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
సూర్యమూర్తి గారిని రచ్చకూడదండి, ఇదే మంచి టైము. రచ్చకోట్టు రచ్చకోట్టు. అవును మావయ్య. ఎక్కడ మంతడాకది మైకిలే. ప్రజలారా, ఈ ఊళ్ళో ఇంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళలో మనగాళ్ళు ఉన్నారు, అందులో ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ బరిలోకి దిగలేరా? ఆడికి ఎంత పొగరండి, మీరు ఇక్కడ ఉండగానే భయం లేకుండా సవాళ్ళు చుడతాడా? మీరు బరిలోకి దిగాల్సిందే బాబు. అవునన్నయ్య, ఈ ఛాలెంజ్ ఊరికే కాదు మనకు కూడా. మనకెందుకురా ఈ పోటీలు? అలా అనకండి అయ్యా, నా రక్తం ఉడికిపోతుంది. మీరు బరిలోకి దిగాల్సిందే, దాని కొమ్ములు పట్టబడబడమని ఎరగదీయాల్సిందే. ఈ మాత్రం దానికి నేనెందుకురా? నా తమ్ముడు సత్య చాలు. అన్నయ్య, వాడు సవాల్ చేశాడు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. అది అన్నయ్య నేను చెప్పేది. వెళ్ళు. మన ప్రోగ్రామ్ ప్రకారం పెద్దానికి వెళ్ళాల్సింది, చిన్న వెళ్తాడేంటి? పెద్ద రివర్స్ కటింగ్ ఇచ్చాడేమో. వాట్? Why are you going to fight the bull? అన్నయ్య ఫైట్ చేయమన్నాడు, చేస్తున్నాను. But if you win, Satya, you have to marry him. అయ్యో, అది నన్ను నేను చేస్తున్నా నాకు తెలియదు, నీ గొడవ ఏంటి తల్లి? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? డోంట్ ఫీల్ ఎమోషన్. మా అన్నయ్య ప్రెజర్ మీద వచ్చాను. మర్చిపోయావేంటి? ఒంగోలు నుంచి నిన్ను నేనే తెప్పించాను మా అన్నయ్య పెళ్లి కోసం. చాలా చిన్నగా ఉండేవాడివి. ఇదేంట్రా, చిన్న ఎద్దుతో గుసగుసలాడేస్తున్నాడు. గుసగుసలు కాదు, చిన్నబాబు జోకేసి ఉంటాడు, ఎద్దు అవుతుంది. ఎదిరించింది నా తమ్ముడిని కాపాడుకోవడానికి. నీ మేనకోడల మీద మోసుపడి కాదు, ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. మనసన్నది అన్నది కమ్మని కోగిలి కొత్త కొందని, వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగా ఉందని, ఒయ్యారాల వంపులో సరాగాల కెంపులు, మనసన్నది అన్నది కమ్మని కోగిలి కొత్తగా ఉందని, వయసన్నది అన్నది వెచ్చని ముద్ది మత్తుగా ఉందని. సారీ సో రీసం.
మలుపుల్లో సింగారం ఒలికిస్తే శృంగారం పాల పుంటలో ఎన్ని వింతలో సగమై పరిమళించు హృదయాలు వెనవేసి చూడని ప్రియురాలి నీడలో మనసన్నది అన్నది కమ్మని కౌగిరి కొత్తగా ఉందని వయసన్నది అన్నది మెచ్చని ముద్ది మత్తుగా ఉందని వస్తే అందాలు వాళ్ళు చూపులో ఎన్ని ఆశలు చుక్కలకి చంద్రునికి చూపు చూపు కలిసింది చెక్కిలిపై పెదవులతో చిలిపి కవిత వెలిసింది సన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగా ఉందని వయసన్నది అన్నది వెచ్చని ముద్ది మత్తుగా ఉందని వయరాల వంపుల సరగాల కెంపులు నువ్వు కాల్చింది బుడగని ఏనుగుని కాదు ఈ బుడగలు పది రూపాయలు అయ్యా ఇదిగో హాయ్ రాణి హాయ్ ఆంటీ నమస్కారం బాగున్నావా బాగున్నా మనం ఎలిఫెంట్ దగ్గరికి వెళ్దాం రండి ఆంటీ రండి మావా నా గజ్జల కోడి ఏనుకి అరటిపండు తినిపిస్తోంది అది ఏనుగు అరటిపండు తినిపిస్తే ఏనుగు ఆనందపడాలి కానీ నువ్వెందుకు సంకల్పం కొద్దుకుంటావు ఆ అది కాదు మావా ఆ అరటిపండులేవో ఒలిచి వయ్యారంగా నా నోటికి అందించొచ్చుగా మరి అందుకే నా కింద కాలేదు ఏనుగు అయితే తొండ ఉంది నీ దగ్గర ఉంది నా మొండం ఈ ఛాన్స్ వదులుకోకూడదు మావా మనము వెళ్ళి అరటిపండు తినిపిద్దామా ఎడిచోలే ఎంత బురద గొడ్డు పౌరుస్తా నువ్వు మావా మరి లేకపోతే ఏంటి నిన్ను కానీ నీ అన్నను కానీ చూసి ఆ ఏనుగు ఎప్పుడన్నా ఒక్కసారన్నా నిలబడిందా అదే సూర్యమూర్తిని చూస్తే అలా గౌరవంగా లేచి నిలబడు భలే గుర్తు చేసావు మావా ఆ ఏనుక్కి పిచ్చెక్కి పరిగెత్తేలా చేస్తాను పద ఎలక్క ఎందుకు చెప్తా దానికి మెక్కులు కొడతాడేటి తలకాయ లేని పనులు ఇప్పుడు చూడు మావా ఈ కాయ తినగానే ఆ ఏనుగు గిజగిజలాడి జనం మీద పడుతుంది ఆ గజ్జల కోడి ఎగిరొచ్చి నా మీద పడుతుంది గజ్జల కోడి ఎగిరి మీద పడితే పర్లేదు ఏనుగు ఎగిరి పడితే అవతావు చూసుకో నువ్వు మూసుకో అలాగే రావెళ్దా
ఏంటమ్మా అక్కడ నిలబడ్డా? ఇక్కడ నిలబడి ఎవరు ఏం అడిగినా నువ్వు ఇస్తావు కదా నాన్న. ఏం కావాలమ్మా? నేనేం అడిగినా ఇస్తావా? నువ్వు అడిగితే కాదంటానా? ఏం కావాలో చెప్పు. నాకు అమ్మ కావాలి. చెప్పు నాన్న మాట్లాడవేంటి? చెప్పు నాన్న మాట్లాడవేంటి? నేను అమ్మ కావాలని అడుగుతుంటే నువ్వు మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంటి? చెప్పు నాన్న, చెప్పు, చెప్పు నాన్న, చెప్పు నాన్న. నీకు అమ్మని నాన్నని నేనే కదరా. ఆహా, నాకు అమ్మ కావాలి. చెప్పరా, నువ్వు ఎవరేం అడిగినా ఇస్తున్నావు ఇస్తావు. మరి నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న పాప అమ్మ కావాలి అని అడుగుతుంటే ఇవ్వలేవా? ఇన్నాళ్ళు నువ్వు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావో మాకు తెలుసు. నీకు భారీగా వచ్చే అమ్మాయి పాపని సరిగ్గా చూసుకోదనేగా. మరి ఏ సంబంధం లేకుండానే ప్రాణానికి తెగించి మరి పాపను కాపాడింది కదా వసుంధర. అవునరా, అమ్మ ప్రేమలో ఉండే ఆత్మీయత ఏమిటో పంచిచ్చింది. నీ భారీగానే కాదు పాపకు తల్లిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని కళ్ళు కంటోంది. నిజమేనా? ప్రయత్నిస్తే జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు, కానీ అర్థం చేసుకునే అమ్మాయి భారీగా దొరకటం కష్టం కదా. ఏరా, పెళ్లి విషయం వచ్చేసరికి నువ్వు పెద్దరకం తీసుకుంటున్నావు. అది కాదన్నయ్య, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటావు, అలాగే నిన్ను ప్రేమగా చూసుకునే మనిషి కావాలనుకోవడం తప్ప. తల్లి తండ్రి అని నువ్వే పెంచావు నిజమే, కానీ తల్లితో పోల్చడానికి ఆ దేవుడే సమానుడు కాడే. ఇక పెంచిన తండ్రివి నువ్వెంతరా? ఇప్పుడు అది ఆరేళ్ల పిల్ల, పదేళ్ళు ఆగితే పదహారేళ్ల పిల్ల అవుతుంది. ఆ వయసు ఆడపిల్ల మంచి చెడు చూడగలిగేది ఒక్క ఆడదేరా, అది అమ్మరా. చెప్పు నాన్న, నాకు అమ్మని తెచ్చిస్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న, చెప్పు, చెప్పు నాన్న. అలాగేనమ్మా, నీకోసం ఏవైనా చేస్తా. తాగినోడు కింగ్ నోట్లో ఎట్టి సర్ర లాగితే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతా. హెవెన్ విలేజ్ నెగటివిటీ పార్ట్ వన్ విజిల్ పార్ట్ టూ భంగ్. ఓ అంకుల్, లిసన్ లిసన్, ఐ వాంట్ టు లెర్న్ ఆల్ ది నేటివిటీస్ ఆఫ్ యువర్ విలేజ్. అంకుల్ ప్లీజ్, అంకుల్ ప్లీజ్ టీచ్ మీ ప్లీజ్. విలేజ్ నెగటివిటీలు అన్ని నేర్పేయాలా? ఓకే, ఐ టీచ్ టూ ఫింగర్స్ ఓపెన్ మిడిల్ దిస్ మౌత్ నోట్ల భంగ్ దమ్ 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 మర్తమ్. సూపర్ సూపర్ వెల్కమ్ వెల్కమ్. సూపర్ అంకుల్, సూపర్ నేటివిటీ. నేనే వస్తాను. భంగ కాదు భంగ్. ఆ ఇచ్చిన ఎదవెవరు? Don't disrespect my uncle. You give respect and you take respect. Okay? Now you carry me and take me all over. Carry me, carry me, carry hey, me and Sri, take me. Sri, Sri, Sri. First of good news cheppali. What's good news? Ma annai pelli koppukunnadu. Aa tarvata neeku naaku okay. Oh.
ఆగాగు నీళ్ళు తీసుకొస్తాను. పిల్ల పిల్ల నీ జోలికొచ్చి జోడి కట్టి కొడతా జిల్లా, అరే ఇల్ల కొట్టి గోల పెట్టే పిల్ల పిల్ల నీ జోలికొచ్చి జోడి కట్టి కొడతా జిల్లా. నీ ఇటు ఈత చెట్టు, నీ కులుకు పూల కొట్టు, నీ సోకు మినప అట్టు, అది నాకు పంచి పెట్టు. లాంటి నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రై, ఈ ఇంటికి ఏమేం బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నువ్వే కోడల పిల్లకి చెప్పి అప్పగించాలరా.
ఇంటి కోడల కోసం అమ్మ చేయించిన 7 వారాల నగలు. మగవాడి గౌరవాన్ని నిలబెట్టేది ఆడదాని సౌభాగ్యం అని పెద్దలంటారు. అందుకే ఇంటి పెద్దరికాన్ని బాధ్యతల్ని నీ చేతుల్లో పెడుతున్నా. వీటన్నిటికంటే విలువైనది, నా జీవితంలో ముఖ్యమైనది నా అమ్మ రాణి. అసలు ఈ జన్మకి పెళ్లే వద్దనుకుని నేను నా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. ఈ మాట మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? రాణిని నా కంటి పాపలా చూసుకుంటాను. రా. అమ్మా మీ కాళ్ళు అట్టుకుంటారమ్మా. ఈ విషయం కానీ పెద్దగా తెలిసిందంటే పులి మీరు దేవతకు బలిస్తారమ్మా. ఈ సంగతి పెద్దగా చెప్పొద్దమ్మా. దయచేసి నా ప్రాణాలు కాపాడు తల్లి. గట్టిగా మాట్లాడద్దు. ఆయన తెలిసిందంటే నిజంగా నీ ప్రాణాలు పోతాయి. నిన్ను కాపాడాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. చెప్పండమ్మా. ఈ రోజు నుంచి సూర్యమూర్తి అనే మహావృక్షాన్ని రోజుకో కొమ్మ చొప్పున నరకడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. మీరేనా అమ్మాయితో మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. సూర్యమూర్తి గారి పొలంలో రేపు వరి కొప్పలు నూర్చడం మొదలు పెడుతున్నారు. ఆ కుప్పల నుంచి గింజ కాదు కదా, కట్టి పరక కూడా మిగలకుండా తగలబెట్టాలి. అమ్మా, ఆయన పొలంలో పండిన పంట వల్ల ఎంతో మంది బతుకుతున్నారమ్మా. అడిగిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టే మహానుభావుడమ్మా. అందుకే అమ్మా ఆయనకంత మర్యాద గౌరవం. ఆ గౌరవం మర్యాద కూడా వరి కుప్పలో పడి తగలబడిపోవాలి. ఆయన పలుకుబడి పెద్దరికో కాలి బూడిదైపోవాలి. ఈ విషయం కానీ పెద్దయ్య గారికి తెలిసిందంటే ఆ మంటల్లో నన్ను ఇసరేస్తారమ్మా. మీ కాళ్ళు అట్టుకుంటారమ్మా. ఈ ఒక్కసారి నా తప్పు కాసి నన్ను ఒకే తల్లి. నేనెవరిని అంత తేలిగ్గా వదిలే రకాన్ని కాదు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయకపోయినా నీకు చావు తప్పదు. కానీ నా మాట వింటే పాలేరుగా కాదు, దొరలాగా దర్జాగా బ్రతకడానికి ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. It's so beautiful here. The blue sky, so many stars in the sky. You don't have so many stars in this city, you know. How no? What do you call stars in Telugu, Satya? Nakshatral. Nakshatra? Nakshatra? What? Sorry. Chukkalu. Chukkalu. So many chukkalu. I love chukkalu. Satya, can I ask you a question? Enti? When we get married, can we live here? Alage. It's so nice. The people are so friendly. It's so beautiful. So many chukkalu chukkalu. Hey, Sri. Enta anukunnanu? Telugu bale manage chestunave? Wait and see. Inka nechukuntanu. Sare gaane. Inka em nachcha neeku? Nuvu. And duranga unna aa chali mantalu. ఏ చలి మంటలు? బ్యూటిఫుల్ చలి మంటలు. చిన్నబాబు వెళ్ళి మనవడం చెప్పు. వెళ్ళు. నేను కుప్పలు తగలబెట్టాను. చిన్నబాబు గారు చూశారు? ఏంటి, చిన్నబాబు చూశారా? గుర్తుపట్టారా?
ఏమోనమ్మా, నన్ను వెంటబడి తరుముకుంటూ వస్తుంటే ఏం చేయాలో తెలియకట్టు వచ్చేసారమ్మా. సత్య, ఏమైంది? ఎవడో మన వరికొప్పలు తగలబెట్టి ఇటే పారిపోయి వచ్చాడు. ఏంటి సత్య మాట్లాడేది? తప్పు చేసిన వాడు మన ఇంటి వైపు చూడడానికి కూడా భయపడతాడు? అలాంటిది మన వరికొప్పలు తగలబెట్టి మన ఇంట్లో వచ్చి దాక్కోవడమా? లేదే, నేను ఇక్కడే ఉన్నాను, ఎవరు రాలేదే. ఏంటి సత్య, నా మాట మీద నమ్మకం లేదా? డబ్బు కోసం కక్కుతుడు ఒక్క తప్పు చేశాను, దాన్ని ఆసరాగా తీసుకుని మహాతల్లి నాతో తప్పు మీద తప్పు చేయిస్తోంది. ఇప్పుడు నేను కప్ప చెప్పేది చాలా పెద్ద పని. నాకెందుకు భయంగా ఉందమ్మా? సగం కూడా మునక్కుండానే భయపడతాయి ఎలా అమ్మా? ఇందులో నగలు డబ్బుతో పాటు మక్క అడ్రస్ కూడా ఉంది, వెళ్ళి అక్కడ ఇచ్చే. ఇది నీకు, బయలుదేరు. ఆశ్చర్యంగా ఉంది, మన వరి కుప్పలకు నిప్పు ఎవరు పెడతారా? అదే అర్థం కావట్లేదు అన్నయ్య. నిప్పు పెట్టి వాడిని పట్టుకోవడానికి చాలా దూరం వెంట పడ్డాను, చేతికి చిక్కినట్టు చిక్కి తప్పించుకున్నాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సూర్యం, ఆ తగలబెట్టిన వాడు ఎవడో మనకు బాగా తెలిసిన వాడు అయి ఉండాలి. నా మొహం చూసి చెప్తారంటే అమ్మతో ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను. ప్రధానికి మమ్మల్ని అనుమానిస్తావు, నేను నువ్వు అనుమానించుకుంటావు. ఈ ఊళ్ళో మన వంట పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరమ్మగారు, భూపతి వాళ్ళ తమ్ముళ్ళు ఏదో రకంగా మళ్ళీ దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నారు. వానపాముకి తాల్స్ పాముతో కూడా ఏంట్రా, వాడు మనకి పెద్ద శత్రువు అని మనం ఏనాడు అనుకోలేదు. మీరు అనుకోకపోవచ్చు, కానీ వాళ్ళు అలాగే అనుకోవాలిగా. ఇది గోడితో వదిలిపెట్టేంత చిన్న విషయం మాత్రం కాదు. ఏ ఆధారం లేకుండా అనుమానించడం మంచిది కాదు. నేరస్తులు ఎంత తెలివైన వాళ్ళైనా సరే తప్పించుకోలేరు. అలా గుట్లకోపులాగా చూస్తామని వేరా. అయ్యగారికి ఫోన్ అమ్మా. ఏమండి? హలో, నమస్కారం అండి. అలాగే, తప్పకుండా. శోభనాచలం గారు మన ఊరొస్తున్నారట, వాళ్ళ కూతురు చేతను అల్లుడి చేతను మన దగ్గరున్న విగ్రహానికి పూజలు చేయించాలట. ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అమ్మగారు, మీ చెల్లెలు గారు మీరు అనుకున్నంత అమ్మాయిగురాలు కాదండి. పల్లాటి నాగమ్మ కథలు పాత పుస్తకంలో చదువుకురానండి. మన అమ్మాయి గారు ఆవిడ కంటే ఏం తక్కువ తీసుకురండి. తాలిబుట్టు కట్టి సూర్యమూర్తి గారు అమ్మాయి గారు ఉచ్చులో ఇరుక్కున్నారండి. ఆయన మీద పగ తీసుకొని పంతం నెక్కించుకుంటే గానీ అమ్మాయి గారు తిరిగి రారండి. ఇది ప్రమాణపూర్తిగా చెప్తున్నానండి. అమ్మగారండి, అమ్మగారండి, అస్సలు విషయం మర్చిపోయారండి. ఏమిటి? ఏంటి లేదండి, గుర్తొచ్చినప్పుడు వస్తానండి. కాపీ తాగలవట్లేదండి, వస్తానండి. నువ్వెంత వెతికినా దొరకదు. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఈ ప్లేస్ నాకెలా తెలిసిందనా? పోయేది డబ్బో బంగారం కాదు, మా పరువు. దాన్నంత తేలిగ్గా పోగొట్టుకునే మనుషులం కాదు. ఏ ఆడదానికైనా భర్త గౌరవం చాలా ముఖ్యం. గుడ్డివాడైన భర్త కోసం జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంది గాంధారి. కానీ కావాలని భర్త గౌరవాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఆడదాన్ని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తుంది. మా ఇంటి దీపాన్ని వెలిగిస్తావు అనుకున్నా, కానీ ఆ ఇంటినే తగలపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఎవరు నువ్వు చెప్పవు? ఈ ఇంటి పెద్ద కొడలు భవానీ చెల్లెల్లి. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? భర్తల క్షేమం కోరుకున్న పతివ్రతల గురించి తెలిసిందా నీకు? ద్రౌపదిని అవమానిస్తుంటే కాపాడిన కృష్ణుడు గుర్తుకు రాలేదా? వదినని తల్లి కన్నా ఎక్కువగా గౌరవించిన లక్ష్మణుడు గుర్తుకు రాలేదా? వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించే మగాళ్ళంటే అంతేగాని ఆడదాన్ని అవమానించి ఏడిపించే నీ అన్న కాదు. ఆపో. అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? మా అన్నయ్య పేరు చెప్తే పగవాడైనా ఆయన మంచి మనసు కరిగిపోతాడు, అది ఆయన క్యారెక్టర్. మా అన్నయ్య చేయెత్తే చుట్టుపక్కల 40 ఏళ్ళ ఎదిరించే మగాడేలేడు, అది ఆయన కెపాసిటీ. తల్లితో సమానమైన వదినని సూటిపోటి మాటలతో అవమానించడమైన మేనే క్యారెక్టర్? తల్లిని బిడ్డని వేరు చేయడమైన మేనే కెపాసిటీ?
పాలు పిండిన తర్వాత నా ఆవు దగ్గరికి దూడను వదులుతారు. అలాంటిది తల్లిని బిడ్డని వేరు చేసిన మీ అన్నయ్య దేవుడా? నీ అక్క గురించి నిజం తెలుసుకున్నావంటే నీ అక్క నువ్వే ఆశయించుకుంటావు. ఆ తర్వాత మా అన్నయ్యని క్షమాపణ అడగటానికి నీ జీవితం నీ అక్క జీవితం సరిపోదు. మా పెద్దన్నయ్య మీ అక్కయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దానికి మా ఇంట్లో ఎవరు అభ్యంతరం చెప్పలేదు, అందరూ సంతోషించారు. కానీ మీ అక్కయ్య మాతో కలవలేకపోయింది. ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యతగా ఉండవలసిన ఆవిడే మా పెద్దన్నయ్యని మా దగ్గర నుంచి దూరం చేసి సిటీలో కాపురం పెట్టించింది. అక్కడెవరూ అడిగేవాళ్ళు లేక ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగించుకుంది. డాక్టర్ గారు, అన్నయ్యకి ఎలా ఉంది? ఎక్కువగా తాగటం వల్ల లివర్ డ్యామేజ్ అయింది. అతన్ని బతికించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఒరే తమ్ముడు, మిమ్మల్ని అందరినీ కాదని భవానీని పెళ్లి చూసుకున్నందుకు ఎంత పెద్ద శిక్ష అయినా భరిస్తాను. కానీ నాదొక్క కోరికరా. ఏంటన్నయ్య చెప్పు. నన్ను చూడటానికి మీ వది నెలకు రాదు. కనీసం పాపనైనా ఈ క్షణాలు కళ్ళారా చూడాలనుందిరా. నా పాపను నాకు చూపిస్తావా? అలాగే అన్నయ్య, పాపను ఇప్పుడే తీసుకొస్తా. బాబు, ఆ ఇంటికి వెళ్ళదు బాబు. ఆ ఇంటికి వెళ్తే లేనిపోయిన అవమానాలు జరుగుతాయి బాబు. బాబు, ఏంటి మా కాపురం నిలబెట్టమని మీ అన్నయ్య నిన్ను రాయబారానికి పంపాడా? రాయబారానికి పంపాల్సిన అవసరం అన్నయ్యకి లేదు, రాజీ పడి నీ గడప తొక్కాల్సిన అవసరం నాకు లేదు. నేను పాప కోసం వచ్చాను. అగో, పాపను ఎవరికి ఇవ్వను, ఎక్కడికి పంపను. కట్టుకున్న భార్యగా ఆయనతో జీవితం ఎలాగూ పంచుకోలేకపోయావు. కనీసం కన్నబిడ్డ ప్రేమైనా ఆయనకి దక్కని. ఏ మిస్టర్, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో ఎవరన్నా వచ్చారంటే మరీ దక్కదు. కట్టుకున్న మొగుల్ని కన్నబిడ్డల్ని వదిలేసి క్లబ్బుల చుట్టూ తిరిగే మీకు సంస్కారానికి అర్థం తెలుసా? సంస్కారం అంటే ఏమిటో మీ అన్నదమ్ముల నుండి తెలుసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీ పల్లెటూరు సంస్కారం వల్లే మా కాపురం చెడిపోయింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను ఎలా సుఖపెట్టాలో తెలుసుకోకుండా పల్లెటూరి కట్టుబాట్లలో పాతి పెట్టాలనుకునే మొగుడు బ్రతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. ఇంతకాలం సూర్యమూర్తి మంచితనాన్నే చూశావు, ఈ సూర్యమూర్తి విశ్వరూపాన్ని చూడ్డానికి అనయ్య, అనయ్య చూడు, పాపం తీసుకొచ్చా. అమ్మా, రాణి, నా తల్లి, చాలరా, పాపం చూశాగా. ఈ సంతోషం నాకు చాలరా తమ్ముడు, ఇక హాయిగా వెళ్ళిపోతాను. లేదన్నయ్య, నీకేం అవ్వదని డాక్టర్లు చెప్పారు. లేదురా, మీ వదిన చేసిన అవమానాలు భరిస్తూ బతికే కంటే చావటం మంచిదని నేనే విషయం తీసుకున్నానురా. ఏంటన్నయ్య నువ్వు చేసిన పని? నా గురించి బాధపడొద్దురా, నా దిగులంతా పాప గురించి. నేను చనిపోయాక దాని పెంపకంలో ఇది ఎలా పెరుగుతుందోనని భయపడుతున్నానురా. దాని నీడ కూడా దీని మీద పడటానికి వీల్లేదురా తమ్ముడు. పాప మాత్రం నీ దగ్గరే పెరగలరా, నువ్వే పెంచాలి. పాపని నేను పెంచుకుంటానయ్యా. ఈరోజు నుండి పాప నా కంటి పాప. ప్రాణాలైనా వదులుకుంటాను కానీ పాపని మాత్రం వదులుకోను. అక్కయ్య మా జీవితాల్లో అలజడలేదు. ఈ అనుభవాలు మా అన్నయ్య జ్ఞాపకాల మీద మానిపోయిన గాయాలుగా మిగిలిపోయాయి. సిటీలో పెరిగిన ఆడపిల్లలంటే నాగరికత తెలియని పశువులని మా అన్నయ్య మనసులో ముద్రపడిపోయింది.
నువ్వు పగబట్టింది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఎవరి మీదో తెలుసా? తను పెళ్లి చేసుకుంటే నీ అక్క కూతురికి అన్యాయం జరుగుతుందని, జీవితంలో పెళ్లే వద్దనుకున్న మా అన్నయ్య మీద, మా అన్నయ్యకు తోడు కావాలని మోసం చేసి ఈ పెళ్లి చేశాను. ఇప్పుడు నువ్వు ప్రతీకారంతో ఆయన పరువు తీస్తే ఆయన భరించలేడు. పరువునే ప్రాణంగా భావించే మనుషులం మేము. అలాంటి పరువును బజారుకి ఇడ్చి మమ్మల్ని నాశనం చేస్తావు, లేదా నిజం తెలుసుకుని దేవుళ్ళాంటి మా అన్నయ్య పక్కన నిలబడతావు. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. అమ్మా, సూర్యమూర్తి గారి లాంటి భర్త దొరకడం, ఆ ఇంట్లో కోడలిగా పాదమోపి దీపం వెలిగించడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం. ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తే తప్ప అందరినీ ఆ అదృష్టం వరించదమ్మా. సంతోషమ్మా, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కాస్త బాధపడినా, సూర్యమూర్తి లాంటి మంచి మనిషికి భార్యమైనందుకు చాలా ఆనందపడ్డాను. నీ అక్క చేసిన తప్పును నువ్వు సరిదిద్దుతావు అనుకున్నాను, కానీ మూర్ఖంగా అదే తప్పు నువ్వు చేస్తావనుకోలేదు. ఇంతమందికి దేవుడైన మనిషి నీ అక్కకు మాత్రం రాక్షసుడు ఎందుకయ్యాడు? పగబట్టడం మనుషుల లక్షణం కాదమ్మా. పాములకి కూరల్లో విషం పెట్టిన దేవుడే మనుషులకి మెదడులో ఆలోచించే గుణాన్ని, హృదయంలో ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు. నువ్వు నమ్మింది నిజమనుకుని నీ కాపురాన్ని కూల్చుకుంటావో, బాగా ఆలోచించి నిలబెట్టుకుంటావో, అంత నీ చేతుల్లోనే ఉంది. ఈ మాట నేనే కాదు, ఈ గుళ్ళ దేవత ప్రత్యక్షమైన ఇదే మాట చెబుతుంది. వస్తాను. ప్రమాదాలు జరిగిపోయాయి. ప్రమాదాలకు భయపడ్డావు ఎందుకు? నిజం ఎప్పటికన్నా బయటపడాల్సిందేగా. నీ జీవితం ఏమైపోతుందని ఆలోచించకుండా అన్నయ్యకి నిజం చెప్పాలని ప్రయత్నించావు, అదే నువ్వు మారావన్న దానికి నిదర్శనం. చాలా సంతోషంగా ఉంది. ఒక మగాడు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నా లోకం పెద్ద పట్టించుకోదు. అదే ఒక ఆడది ఒక్క అబద్ధం ఆడినా లోకమే కాదు, కట్టుకున్న భర్త కూడా భరించలేడు. పైగా నువ్వు భవానీ చెల్లెవని అన్నయ్యకి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు. సత్య, నువ్వు మారిపోయావన్నది నీ అంతరాత్మకు తెలిస్తే చాలు, ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు అన్నయ్యతో సంతోషంగా ఉండు. అన్నయ్యకి నిజం చెప్పావో నేను ప్రాణాలతో బ్రతకను. చెప్పనని ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. మొత్తానికి పొట్టి పంతులు పట్టుకుని అమ్మో నువ్వా, మళ్ళీ ఇంగ్లీష్ లో తల తింటానికి వచ్చావు తల్లి? ఏంటి బిజీగా ఉన్నారు? ఇవాళ పెద్దబాబు గారు సోమరం కదండి, మరి ఏర్పాట్లన్నీ నేనే చూడాలి కదా. అలాగా? ఈ తెల్లని టిష్యూ పేపర్స్ ఏంటి? ఈ కాగితాలు కాదమ్మా, పూతరేకులు. రెండు నేతిలో ముంచి లాగాడంటే రాత్రి మంచం పడపడ పడపడలాడి ఇరిగిపోవలసిందంటే. నాకు డౌట్. ఏంటది? ఏమైందిరా? ఏమైందంటారండి చిన్నబాబు?
పెళ్లి కాకముందు ఎందుకు చేసుకోకూడదు అంటే శ్రీ, అది మన ఇద్దరికి వర్కౌట్ అవుతుంది కానీ అన్నయ్య ఒప్పుకోడు. చిన్నబాబు గారు నాది ఒక డౌట్, పెద్దబాబు గారు పెళ్లి కాకముందు ఒక అమ్మాయి ఇంకా కూడా కన్నెత్తి చూడలేదు కదా, మరి ఇప్పుడు శోభనో అదే. మరి నోర్మే, ఎప్పుడైనా ఎక్కడైనా మా అన్నయ్యకి తిరుగులేదు, ఏ విషయంలో అయినా ఎదురులేని మనిషే. నా ఇంటి దీపమా
చూడండి కృష్ణారావు గారు. సార్, ఆ గుడిగోడ దగ్గర నుంచి ఆ చింత చెట్టు దాకా చెరువు కనిపిస్తుంది చూడండి. ఆ చెరువు దగ్గర నుంచి రోడ్డు దాకా మొత్తం మన స్థలమే. నేను ఇక్కడ ఒక మంచి అమ్యూజ్మెంట్ పార్క్ కడదాం అనుకుంటున్నాను. ఓకే సార్. దానికి మీరు బార్ ఎక్కడ ఉండాలి, క్లబ్ ఎక్కడ ఉండాలి, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండాలి, ఈ వివరాలన్నీ బాగా ప్లాన్ చేసి స్కెచ్ చేసి నాకు చెప్పారనుకోండి సార్. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమిటి బాబు ఇలా వచ్చారు? ఓ పంతులు గారా, రండి రండి, మంచి సమయానికి వచ్చారు. ఏం లేదు, నేను ఇక్కడ క్లబ్ కడదాం అనుకుంటున్నాను, మంచి ముహూర్తం పెట్టండి. క్లబ్? ఎంతో పవిత్రమైన ఈ ఆలయ ప్రాంగణంలో క్లబ్ కట్టడం ఏమిటి బాబు? అలా చేయటం వల్ల నలుగురు ఆదర్శంగా తీసుకునే మన ఊరికి చెడ్డ పేరు రావటమే కాదు, అది ఊరికే అరిష్టం బాబు. ఏ ఓల్డ్ మ్యాన్, నేను నిన్ను ముహూర్తం పెట్టమంటే నాకు నీతులు చెప్తావేంటి? ఇది నా స్థలం, నేను ఇక్కడ క్లబ్ కాకపోతే శ్మశానం కట్టుకుంటాను. ఎక్కువ లెక్చర్ ఇచ్చావనుకో, నీ సమాధి కూడా ఇక్కడే కడతాను. ఈ విషయం వెంటనే సూర్యమూర్తి బాబు చెబుతాను. ప్రతిదానికి సూర్యమూర్తితో చెప్తాను, సూర్యమూర్తితో చెప్తాను అంటావు, నిన్ను చంపేస్తాను. చెప్పరా, సూర్యమూర్తితో చెప్తావు, దేవుడితో చెప్తావు, చెప్పరా. ఆచార్య గారు, ఏమైంది? అయిపోయింది, ఎక్కడం తడైపోయింది. ఎంత పని చేసేవరా, ఆ గుళ్ళు అరటి పళ్ళు కొబ్బరి చెప్పలు అయి తిని బతిగా పూజని పొడి చేసావా? అయ్యి బాబాయ్ బాబోయ్, ఆ పొడుచునోడు పూర్తిగా పొడవలేదు, సగం పొడుచు వచ్చేసావు. ఈ మేటర్ ఆ సూర్యమూర్తికి తెలిసిపోవడం ఖాయం, ఆయన పెద్ద పుల్లే వచ్చేయడం ఖాయం, నిన్ను కొలపొడి చేయడం ఖాయం, నీ కాళ్ళు చేతులు ఎంచేసి పైకి ఎసిరేయడం ఖాయం, అవి కాకులు కథలు ఎత్తుకుపోవడం ఖాయం. అయ్యి బాబోయ్, మీ అన్నయ్య కూడా సమయానికి గుళ్ళో లేడు రోయ్, ఊర్లో పారిపోరా, ఆ మంచం కింద దూరు అటకెక్కే. నా వాళ్ళ కాదు బాబోయ్, నా వాళ్ళ కాదు. ఏ మావా, నువ్వు ఓ అని కంగారేం పడిపోక్కర్లేదు. ఆ పంతుల్ని పడవటం సూర్యమూర్తిని ఇక్కడికి రప్పించడానికి నేను వేసిన ప్లాన్. ఏయ్, సూర్యమూర్తి పేరు వినగానే భయపడి పారిపోవడానికి వీళ్ళేం మనూరి దద్దమ్మలు కారు. పొద్దున్న లేవగానే బ్లడ్తో బ్రష్ చేసుకునే కిరాయి గుండాలు. ఆ సూర్యమూర్తే కాదు, ఆ సూర్య భగవానుడే దిగొచ్చినా సరే ఈ ప్రకాశ్ నేమీ చెయ్యలేడు. బాబోయ్, తప్పులు వచ్చేస్తుంది అన్నాను. చేతులెత్తి నమస్కారం చేయలేదు, కానీ మీకు నమస్కారం చేస్తున్నాను. ఆ విషయంలో నా తమ్ముడు ఏదో పొరపాటు చేశాడు, ఈసారికి నా తమ్ముడిని క్షమించి వదిలేయండి. క్షమించాల్సిన తప్పు కాదు నీ తమ్ముడు చేసింది, ఉపకారానికే తప్ప అపకారానికి అర్థం తెలియని పండితుణ్ణి చంపాడు. నిజమే, కానీ ఇప్పుడు ఈ విషయం పోలీసులు కోర్టుల వరకు వెళ్తే పోయేది మాపురివే కాదు, దాంతోపాటు ఈ ఊరు ప్రతిష్ట కూడా పోతుంది. దయచేసి ఒక్కసారికి వాడి తప్పును మన్నించండి. తప్పు చేసిన వాడిని ఆ దేవుడైనా క్షమిస్తాడేమో, కానీ
నేను మాత్రం వదలను. తమ్ముడు తనవాడైన న్యాయం చెప్పే ధర్మరాజు నీతే ఈ సూర్యమూర్తి సూత్రం. ఇంత జరిగినా నీ తమ్ముడు ప్రాణాలతో ఎందుకు బతుకున్నాడో తెలుసా? చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి కాబట్టి. సూర్యమూర్తి, అతడిది పెద్దపులేదా మీద పడి రక్కేసేట అలాగేసావు? అది కదరా, పూసారి గారిని చంపాడని ఆ ప్రకాష్ గారిని సూర్యమూర్తి గారు బొక్కలో పెట్టించాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేశాడని నన్ను కూడా జైల్లో పెట్టిస్తాడమని భయంగా ఉంది. చచ్చే, నిన్ను జైలుకి పంపిస్తారు? పంపడంటావా? కసక్కలు వేసేసి నష్టపరిహారంగా అమ్మకి పాతకాయలు రాసిస్తారు. వారి సొంత దొంగ నా కొడుకు, నన్ను తొట్టో దోసేసి మీరు బయట కూర్చొని ఆడుకుంటారంటరా? మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టను, రాత్రపీనిగా తోళ్ళంది పోదన్నట్టుగా మీ విషయాలను కూడా బయట పెట్టేసి నాతో పాటు తీసుకెళ్ళి. ఆయన అంతటేం ఎక్కడిస్తాడు? నా పేరు చెప్పేలోగా నేను మల్లెపూలు తెచ్చిననే ఒక్కొక్కమ్మ కొప్పులోన గుచ్చుతానే ఒక్కొక్కమ్మ వాడచాటకెళ్ళి వస్తానే. అడుగు ముందుకు ఎలా ఎట్టుకోవాలి, వెనక్కి ఎలా ఎట్టుకోవాలి, కోక ఎలా పట్టుకోవాలి, మొత్తం నేర్పుతాను. కోక అట్టుకో. కోక? కోక అంటే సేరమ్మా. సారీ సారీ. ఓహ్ సారీ సారీ. సేర అట్టుకో. ఓకే. మడత అట్టుకో. ఓకే. గుడ్లో ఎట్టుకో. లైక్ దిస్? ఆడు దరివేస్తాడు, నువ్వు ఆడేసుకో. రే, రెండు దెబ్బల కంటే ఎక్కువ వేయకండి, అసలే పట్నం పిల్ల తట్టుకోలేదు. హే, పట్నం పిల్ల సేర కట్టింది, సోసలన్నీ బయట పెట్టింది. శ్రీ ఇట్రా. శ్రీ. ఏంటా పిచ్చి పిచ్చి వేషాలు, గంతులు? సార్, విలేజ్ మ్యూజిక్ సార్, విలేజ్ సాంగ్, విలేజ్ డాన్స్. ఏంటది డాన్సా? కొలుపుల్లో పూరగొచ్చిందల్లాగా డింగ్ 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 అని ఎగురుతున్నావు. వాళ్ళు చెప్పారు సార్ విలేజ్ నేటివిటీ అని. నేటివిటీ అని ఎవడ చెప్పింది? అసలైన పల్లె సాంప్రదాయంలో పాట నేను రేపు వినిపిస్తాను, రా. కోనేటి కలవల్లో కొండ మల్లెల్లో మా పల్లె కనబడునే, మారే పల్లె కనబడునే. కోకిలల రాగల్లో కోడి కూతల్లో మా పల్లె వినబడునే. ఈ కొమ్మరెమ్మల్లోన ప్రేమించే మనసుంటుందే, ఈ పైరగాలుల్లోన లాలించే గుణముంటుందే. నీ సిగ్గు చిలకలకిచ్చి వచ్చి చిందెయ్యాలే, ఢంఢమాఢం ఢంఢం దరువేసి ఆడాలే. చం చమ చం 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 చిటికేసి పాడాలే. ఏటం టమాటం టం టం దరువేసి ఆడాలే. చం చమ చం 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 చిటికేసి పాడాలే. ఎదురేలేని మనిషే నేడు ఎదురే ఉన్నాడే, బ్రహ్మరాజల్లే మీసం తిప్పి మన తోడున్నాడే. ఊరు ఓ రెక్కి పోవాలే, అనింగి వంగి తొంగి చూడాలే. చిరిచిందేసి ఆడాలే, చం 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 చిటికేసి పాడాలే. కలిసుండే పల్లెల్లోన అంతా చుట్టాలే, మనకందరు బంధువులే. కలలుండే కళ్ళల్లోన అన్ని వెన్నెలలే, ఆనందపు కన్నీళ్ళే.
మనకున్న సిరులేమో చిరునవ్వులే మన వెంట కదిలేరు దేవుళ్ళే మన సన్న మాగాళి మనకుందిలే మమతాను రాగాలు బాల్యాలే సీతమ్మ వదినమ్మ రామయ్య అన్నయ్యలే డమ్ డమా డమ్ 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 తరు వేసి ఆడాలే చం చమా చం 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 చిటికేసి పాడాలే గుమ్మంలోన రోజు తిరునాళ్ళే ప్రతిరోజు జాతరలే మా చిట్టి గుండెల్లోన రోజు సరదాలే ప్రతిరోజు దసరాలే పసివాడి మనసున్న మా అన్నకే పసి పాప అయ్యింది మా పల్లె వేసి ఆడాలే చం చమా చం 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 చిడికేసి పాడాలే ఎదురేలేని మనిషే నేను ఎదురే ఉన్నానే మహారాజల్లే మీ సంతృప్తి మనతోడున్నానే నమస్కారం సార్. నమస్కారం ప్రభాకర్. ఏంటి ఇలా వచ్చా? ఇటువైపు వచ్చినప్పుడల్లా ఓసారి కనిపించమంట అలవాటు, కానీ ఈసారి డ్యూటీ మీద రావాల్సి వచ్చింది, క్షమించండి. డ్యూటీ మీద? అవును సార్, సిటీలో ఒక నగలమ్ముతూ మాకు పట్టుబడ్డాడు. ఇంట్రాగేషన్లో ఈ నగలం ఇంటి నుంచి తెచ్చినట్టుగా బయటపడింది. తీసుకోండి సార్. ఆ నగలు చూసి మీరు గుర్తుపడితే నగలు మావే ఎస్ఐ గారు, కానీ వీటిని కాజేసిన వాడు ఎవడు? రామస్వామి వాడిని తీసురా. ఎస్ సార్. ఇదిగోండి సార్. మాకు దొరికిన వ్యక్తి వీడే సార్. ఈ ఇంట్లో ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఆ నగలు ఇచ్చారని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటే చెప్పడానికి భయపడుతున్నాడు. ఎస్ఐ గారు, ఇది మా ఇంటికి సంబంధించిన సమస్య, దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. అలాగే సార్. కమా. నన్ను
నేనే వాడికిచ్చాను. నువ్వా? అవును, ఆ నగలం పెట్టమని నేనే వాడిని సిటీకి పంపాను. నీకంత అవసరం ఏమొచ్చిందిరా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద నీకు అధికారం ఉంది. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన దౌర్భాగ్యం నీకేంట్రా? మాట్లాడవేనా? కావాలంటే నువ్వు అడగకుండానే వాడి ప్రాణాలు ఇస్తాడే నీకు. అలాంటిది నువ్వు అడిగినంత డబ్బే ఉన్నాడా? అది కాదు తాతయ్య, ప్రతి చిన్న విషయానికే ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు అడగాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఏమిటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సత్యం, ఏంటి ఇదంతా? ఇదిగో, ఇది అన్నదమ్ముల విషయం, మధ్యలో ఎవరు మాట్లాడదు. నేను సిటీలో ఏదో సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టుకుందామని డబ్బు అడిగితే నన్ను ఈ పల్లెటూరులోనే ఉండమని శాసించాడు. నేను కష్టపడి చదువుకుంది, డిగ్రీలు సంపాదించుకుంది, నా సొంత అభిప్రాయాలు చంపుకోవడానికి చెప్పొచ్చు కదరా? అలాంటిది నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ఊళ్ళో అందరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చావు కదరా? దొంగతనం? దొంగతనం ఏంటి, పరువు ఏంటి? నా డబ్బు నేను తీసుకున్నాను తప్ప ఈ ఇంట్లో నాకు మాత్రం హక్కు లేదా? అయ్యా అయ్యా, వాడేదో తెలియక మాట్లాడాడు చిన్నవాడు, అవి నువ్వే పట్టించుకో. వాడు చిన్నాడు, 10 రూపాయలు కావాలంటే 10 అడుగుల దూరంలో నిల్చుని అడగాల వద్దా అని ఆలోచించేవాడు. అలాంటిది ఈరోజు ఆస్తులు హక్కులు అని అడుగుతున్నాడు. వాడు చాలా పెద్దవాడైపోయాడు. ఇన్నాళ్ళు మా ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకటే అనుకున్నాను, గర్వపడ్డాను. అదే నా పొరపాటు. వాడు నాకు చూపించిన గౌరవం అంతా నిజం అనుకున్నాను, నా మాట వాడికి వేదం అనుకున్నాను. కానీ అది వాడికి శాపం అని ఈరోజే తెలుసుకున్నాను. ప్రేమలు అనురాగాలు మనం పెంచుకునేవే గాని మనతో ఎవరు పంచుకోరన్న పచ్చి నిజంతో నా కళ్ళు తెరిపించావు. నాకు నా వెనుక పుట్టి నాకు నా ముందు చూపించుకున్నావు. హే, నీకు నీ హక్కులే కదా కావాల్సింది. తాతయ్య, సూర్య, ఆస్తుల మీద హక్కులతో వాడు, రక్తం పంచుకుని పుట్టిన బాధ్యతతో నేను ఆస్తులు పంచుకుంటున్నాను. ఏర్పాటు చేయండి. రామయ్యా లక్ష్మయ్యా విడిపోయే ఈ మాయా, కల్పించిన కలివా మీకెవరో, ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మర్యాద కాపాడడం కోసం నేరం నీ మీద వేసుకున్నావు కదా, పగ తీర్చుకోవాలని వచ్చిన నేరానికే నా మనసుకు చాలా పెద్ద శిక్ష వేశావు. ఇంతకన్నా నిజం చెప్పి మీ అన్నయ్య ఏ శిక్ష వేసినా హాయిగా భరించేదాన్ని. నువ్వు ఆయన ఎదురుగా దోషిగా నిలబడడానికి వీల్లేదు. అన్నయ్య మనసులో నీకున్న స్థానం ఎప్పటికీ మారకూడదు. నా స్థానం కోసమని మీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా?
తప్పు లేదు. తండ్రి కొడుకులో అన్నదమ్ములో విడిపోతే ఎవరు పెద్దగా పట్టించుకోరు. భార్యాభర్తలు విడిపోతే అందరూ దాన్ని ఒక చరిత్ర చేసి చెప్పుకుంటారు. పొరపాటుని ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడు. ఆవేశంలో నిన్ను దూరం చేసుకుంటాడు. అవమానంతో ఆయన తలెత్తుకోలేడు. ఆయనకి ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోనూ ఎంతో గౌరవం. ఆయన్ని చూస్తే అందరూ చేతులెత్తి నమస్కారం చేస్తారు. మీరిద్దరూ విడిపోతే ఆ నమస్కారాలు చేసేవాళ్లే నవ్వుకుంటారు. అలాంటి పరిస్థితి అన్నయ్యకి రాకూడదు. అన్నయ్యని ఇంతగా ప్రేమించేవాడివే, ఆయనకి దూరం అవడానికి ఎలా సిద్ధపడ్డావు సత్య? ఆయన్ని ఎదిరించేటప్పుడు నా గుండె ఎంత బాధపడిందో, నన్ను నేను ఎంత అసహించుకున్నానో నాకు తెలుసు. అయినా సరే, మీ ఇద్దరు బాగుంటే చాలు. మీలాంటి మంచి వాళ్ళకి అహంకారంతో అక్క ఎంతో ద్రోహం చేసింది. అలాగే నా వల్ల మీ అన్నదమ్ములకి అపకారం కూడా జరిగింది. వయసులో చిన్నదాన్నైనా వరసలో వదిననయ్యాను. అందుకే నీ కాలకు నమస్కారం చేయకుండా వెళ్తున్నా. అది కాదయ్యా, ఎన్నాళ్ళ నుంచో మా మీద కులకక్షలు పెట్టుకున్నారు. నిన్న రాత్రి వాళ్ళ రొయ్యల చెరువులో విషం కలిపారని చెప్పి మా వాళ్ళని నలుగురు పట్టుకుని చావదెబ్బలు కొట్టారయ్యా. లేదయ్యా, కులాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళను కొట్టాల్సిన అవసరం మాకేంటి? ఆ సైదులుగాడు గిరిగాడు చెరువులో విషాన్ని కలపడం నేను కళ్ళారా చూశాను. సూర్యమూర్తి గారి ముందైనా నిజం ఒప్పుకోండిరా. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంట్రా? ఆపండి, చూడండి, ఇన్నాళ్ళు మనమందరం ఈ పల్లెలో కలిసిమెలిసి ఒకే కుటుంబంలా ఉన్నాం. ఎవరైనా పొరపాటు చేస్తే మిగతా వాళ్ళంతా అతడికి మంచి చెప్పాలి, నచ్చ చెప్పాలి. అంతేగాని పొలాల పేరుతో కులాల పేరుతో మనమంతా విడిపోతే ఎవరికి మంచిది కాదు. శబాష్! పెద్దరికంతో తమరు చేసే హితబోధలు వినటానికి చేతులు కట్టుకుని ఇక్కడెవరో లేరు సూర్యమూర్తి గారు. ఇంట్లో రగిలిన చిచ్చును ఆర్పుకోలేని సూర్యమూర్తి గారు మర్యాదరామనులాగా వీధిలో సలహాలు ఇస్తున్నారు. ఇంటిని దిద్దుకోలేని వాళ్ళు పల్లెని దిద్దాలని బయలుదేరారు. ఆగండి. ఏంట్రా ఏంటి? ఆయనంటుంటే మీకు పౌరుషం పొడుచుకొచ్చింది. నేను మాట్లాడింది తప్పని ఆయన్ని చెప్పమనండి. నీతులు ఆచరించే వాళ్ళకే సలహాలిచ్చే హక్కులు అర్హతలు ఉంటాయి. చాలు చాలు, మీ చూపులకి అరుపులకి భయపడే రోజులు పోయాయి. నీ తమ్ముడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చిన నీ ఘనత గురించి ఊళ్ళో తల్లులు పిల్లలకి చందమామ కథలుగా చెప్తుంటే మీరిక్కడ జనానికి నీతి వాక్యాలు చెప్తున్నారా? చాలు, ఇన్నాళ్ళు మీరిచ్చిన తీర్పులు చాలు. ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పది మందిని నడిపించే పెద్దరికం పోయిందా? నడివీధికి తల వంచే శాపం వెంటాడిందా? కరిమబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే రవితేజం వెలవెలబోతుందా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు? అంతా తన వారే అయినా తను ఒంటరి వారే. ఏమైందండి, ఎలా ఉన్నారు? మనసు బాగాలేదు. ఏం జరిగింది? నా ముందు మాట్లాడడానికే కాదు నిలబడ్డానికి ధైర్యం లేనివాడు నన్ను నడి రోడ్డు మీద నిలదీశాడు. ఇంటిని సరిదిద్దుకోలేనివాడు ఊళ్ళో సలహాలు ఇచ్చే అర్హత లేదని తేల్చి చెప్పేశాడు. అది వాడి తప్పు కాదు, నేను అక్కడికి వెళ్ళానే అదే నా తప్పు. దీనికి కారణం ఎవరో తెలుసా? నా ఊపిరి నా ప్రాణం అనుకున్న నా తమ్ముడు వసుంధర. వాడికి ఏం లోటు చేశాన్ని? నాకింత అన్యాయం చేశాడు. వాడు గొప్ప గొప్ప చదువులు చదువుకుని చాలా పెద్దవాడైపోతాడు అనుకున్నాను, కానీ ఇలా నన్నే ఎదిరించేంత గొప్పవాడైపోతాడు అనుకోలేదు. వాడు కావాలంటే ఆస్తి ఏంటి? నా ప్రాణాలైన ఆనందంగా ఇచ్చేవాడిని. కానీ వాడు హక్కుల గురించి అడిగాడు, మా మధ్య హద్దులు గీశాడు. అదే నా గుండెల్లో ముళ్ళు లాగుచ్చుకుంటాడు. నాకనిపిస్తుంది వసుంధర, ప్రపంచంలో ప్రేమలనేవే లేవని, కేవలం బాధ్యతవే. బహుశా అన్నగా నా బాధ్యత తీరిపోయిందనుకుంటా.
అందుకే వాడు వెళ్ళిపోయాడు. ఏంటే కాలకాలంలో పిల్లగా చైదిరిగేత్రా? ఆ పిల్లని సూర్యం బాబు కట్టబెట్టదురా అని నెత్తి నోరు మొత్తుకున్నా. నా మాటలు ఎక్కడ కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ విషయాన్ని తెలిసింది అనుకుంటాను. నన్ను అర్జెంటుగా రమ్మని కబురు తెచ్చాడు. అయితే వెళ్ళు. వెళ్ళానంటే అడ్డంగా నరికి అవతల మారేస్తాడు. నువ్వు వెళ్ళకపోయినా ఆయన వచ్చి నిన్ను కసక్కగా హేస్తాడు. నా కడుపును ముట్టి నా సాగా కోరుకుంటాడంటే ఇలా జరుగుతుందని తెలిసే నీ కడుపులో పుట్టకుండా అమ్మ కడుపులో పుట్టా. నా బాబు ఏంటి సూర్యమూర్తి గారు రమ్మన్నారని గెలేదా? ఆ వెళ్తారు గాని ఇంతకీ పెద్దబాబు గారు ఈయన ఎందుకు రమ్మన్నట్టు? రేపు వాళ్ళ పాప పుట్టినరోజు కదా, పాలు కావాలంట తొందరగా వెళ్ళు. వారని పాలు కోసం కౌరు పెడితే ప్రాణాలు పోతాయని భయపడి చచ్చావు. నిజంగానే భయపడ్డాను రా అమ్మయ్య, గండం గడిచింది. వస్తాను. నమస్కారం. ఇంకో వారంలో పుష్కరాలు మొదలవుతున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వస్తున్న ఈ పుష్కర సమయంలో సిద్ధేశ్వరాలయంలో శివలింగాల ప్రతిష్టాపన చేసి రుద్రాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. పోయిన పుష్కరాలకు తమరి తల్లిదండ్రులు అభిషేకం చేశారు. ఆ అభిషేకం భార్యా సమేతంగా చేయాలి. బ్రహ్మచారులు తమతో ఎలా చేయించాలా అని ఇంతకాలం ఎంతో ఆందోళన పడ్డాం. దైవికంగా తమరి వివాహం కూడా జరిగింది. అమ్మగారితో సహా వచ్చా రుద్రాభిషేకం చేస్తే మన గ్రామానికే కాదు సర్వజన శ్రేయస్సు లభిస్తుంది. తప్పకుండా అభిషేకం ఏర్పాట్లు ఘనంగా చేయించండి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వేడుకలు దివ్యంగా జరగాలి. ఆ పరమేశ్వరుడికే రుద్రాభిషేకం చేసే అదృష్టం లభిస్తే అంతకన్నా ఏం కావాలి? ఈ కేసు సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన మీదట దొరవారి ప్రకాశ్ అనే ఈ ముద్దాయి రాచకొండ బాలయ్య శాస్త్రిని ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయినది. కావున ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి మరణ శిక్ష విధించడమైనది. ఎంత ధైర్యం రా సూర్యమూర్తి గారికి, ఎన్ని గుండెలు రా వాడికి. ఎప్పుడు ఎవరికి తలవంచ నేను చేతులు తోడించి ప్రాధేయపడ్డా వినకుండా నా తమ్ముని జైలుకు పంపిస్తాడా? వాడికి ఉరి శిక్ష పడేలా చేస్తాడా? నా తమ్ముడికి పట్టిన గట్టే వాడి తమ్ముడికి పట్టేలా చేస్తాను. 24 గంటల్లో సూర్యమూర్తి గారి శవాన్ని నేను చూడాలి. ఆ సూర్యమూర్తి గారిని మనం ఏం చేయలేమయ్యా. సూర్యమూర్తి గారిని అయ్యో ఏంటల్లుడు ఈ దారుణం, ఉన్నమాట అంటే ఎందుకంత ఉక్రోషం? ఏ ఈ పౌరుషం ఆ సూర్యమూర్తిని చూపించచ్చుగా. ఎక్కువ వాగావంటే నిన్ను నరికేస్తాను. ఆ సూర్యమూర్తి గారిని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. భూమి ఆకాశాలేకమైనా సరే ఆ సూర్యమూర్తి రుద్రాభిషేకం చేయలేడు. ఒకే సమయంలో ఒకే ముహూర్తంలో సూర్యమూర్తి శవాన్ని వాడి తమ్ముడి శవాన్ని శ్మశానానికి జరిపించాలి. తమ్ముడు ఈ మాట కోసమే ఇంతకాలం నేను ఎదురు చూస్తున్నానన్నయ్య. శ్రీ ఏంటి సత్య? పద బయలుదేరదాం. ఉరే లాలా. అవును శ్రీ, నేను ఇంకా ఇక్కడే ఉంటే నన్ను నేను పడుతున్న బాధను చూసి వసుంధర అన్నయ్యకి నిజం ఎక్కడ చెప్పేస్తున్నా అని భయంగా ఉంది. ఇంత కష్టపడి అన్నయ్య పెళ్లి చేసి నా వల్లే వాళ్ళిద్దరూ విడిపోతే నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. ఈ పరిస్థితిలో నీ ఇక్కడ ఉండటం ఎవరికీ క్షేమం కాదు. పద బట్టలు చదువుకో. దండలే. నమస్కారం. నా మనవరాలకి పూట బారసాలు చేశాం. మీ చల్లని చదువుతో దీవించి మంచి పేరు పెట్టండి అయ్యా. అలాగే. ఏం పేరు పెడదాం? మీరు చెప్పండి. వసుంధర. పూజకి టైం అయింది, బయలుదేరదాం. వస్తామయ్యా. వసుంధర, పాపకి నీ పేరు ఎందుకు పెట్టానో తెలుసా? సంస్కారం సాంప్రదాయం నిండిన నీలాంటి మనిషిగా పాప ఎదగాలి. నీలో ఉన్న మంచి లక్షణాలు పాపకి రావాలి. ఇందులో నా గొప్పతనం ఏముందండి? నన్ను మంచిగా అర్థం చేసుకున్న మీ మనసు గొప్పదే.
అందరూ మంచి భర్త కావాలని దేవుణ్ణి కోరుకుంటారు. కానీ నాకు దేవుడే భర్తగా దొరికాడు. ఏరా, ఊరొదిలి వెళ్ళిపోతున్నావా? నిన్న ఈ ఊరి నుంచే కాదురా, ఈ లోకం నుంచే పైకి పంపిస్తాను. అక్కడ రుద్రాభిషేకానికి వెళుతున్న మీ అన్నయ్య ఇంకొద్ది నిమిషాల్లో బాంబుల మధ్య పడి పూర్తి కాబోతున్నాడు. అన్నయ్యకి చెప్పు, త్వరగా వెళ్ళు, పరిగెత్తు. రాజేంద్ర, కారాపు. నమస్కారం బాబు. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యా, ఆ భగవంతుడు తమకు సకల సంపదలు ఇచ్చాడు, త్వరలోనే సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. అయ్యా, మీరు వెళ్ళి వస్త్రాలు కట్టుకురండి, పూజ ప్రారంభిద్దురు గాని. అలాగే. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. ఓం మహామంగళాయ మహాభిషేకాయ మహాశాంతాయ మహావీరేంద్రాయ మహాయోగేంద్రాయ మహాగుహాంగాయ మహాగురు విచక్షణాయ మహామూల ప్రదాయ మహాబలాయ మహామేధాయ మహానటశేఖరాయ మహాప్రేతాయ మహాయజ్ఞాయ మహాధర్మాయ మహాసారాయ మహాపాపనాశాయ ఓం మహారోగనాశనాయ నమః. మహాకర్ణాయ మహాజటాయ మహాకేదారీశ్వరాయ మహామండలాయ మహామాతంగత్వరాయ మహాకాల విక్రమాయ మహామంగళదాయకాయ మహాస్కందాయ మహామోక్షఫలాయ మహామోక్షరూపాయ మహాయోగమాయాయ మహాయుక్తభావాయ మహాయోగసేవ్యాయ మహాయోగరతాయ మహాయోగక్షేమాయ ఓం మహామోక్షదాయకాయ నమః. ఓం మహావ్యాఘ్రచర్మాంబరాయ మహావజ్రభూషితాయ మహావాంఛితాయ నమః. ఓం ఊర్ధ్వయాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ
సువర్ణాయ నమః ఓం సువర్ణ లింగాయ నమః ఓం జ్వలాయాయ నమః ఓం జ్వల లింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మ లింగాయ నమః ఓం శివాయాయ నమః ఓం శివ లింగాయ నమః ఏతత్ అష్టోత్తర నామ పూజాం సమర్పయామి. వసుంధరా, ఏమైంది? పూజ అంత తొందరగా ముగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అవతలి మీ తమ్ముడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. నాకు తమ్ముడంటూ ఎవరూ లేరు. ఏనాడో వాడు నాతో తెగతంపులు చేసుకున్నాడు, పోయిన వాడు నా తమ్ముడే కాదు. అరకండి, ఈ అనర్థాలన్నిటికీ కారణం నేను. ఇప్పటికీ మిమ్మల్ని చాలా మోసం చేశాను. చేసిన మోసం దాచేసి మరో తప్పు చేయలేదు. ఇన్నాళ్ళు అబద్ధాన్ని నిజం అనుకుని ఇంట్లో పెట్టుకున్నాను. నేను బయటికి ఎంటికి నా తమ్ముడు సత్యాన్ని కాదు, నిజాన్నని ఇప్పుడే తెలుసుకున్నా. రా, లోపలికి వెళ్దాం. అన్నయ్య, నేను రాను. ఏంట్రా నువ్వు అనేది? మీరిద్దరు కలిసి పిలిస్తే నేను లోపలికి వస్తాను. ఏం మాట్లాడుతున్నావు? కట్టుకున్న భర్తను మోసం చేసి వాడి నాశనాన్ని కోరుకునే దాంతో కలిసి రమ్మంటావా? అన్నిటికంటే మించి ప్రాణానికి ప్రాణమైన నిన్ను నా నుంచి దూరం చేసింది, అలాంటి దాంతో కలిసి రమ్మంటావా? అది జన్మలో జరగదు. క్షమించే హృదయం ఉన్నవాడు దేవుడితో సమానమని నువ్వే చెప్పేవాడివి. చెప్పుడు మాటలు విని మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మాట నిజమే. కానీ నిజం తెలుసుకుని నీకిచ్చిన మాట కోసం ఏ స్త్రీ చేయలేని పని చేసింది. భర్తకి చేసిన ద్రోహానికి కనీసానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కడుపులోనే నిన్ను చంపుకున్నాను. ఒక మంచి భర్తకి మంచి భార్య నవ్వాలని కోరుకున్నానే గాని
నుంచి తల్లిని కాలేకపోయాను. చాలా పొరపాటు చేశావు. అమ్మ అనే పిలుపు ఆడదానికి గొప్ప వరం అంటారు. అలాంటి అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే చంపుకుంటావా? మీ అన్నయ్యని బాధ పెట్టే ఏ వరం కూడా నాకు అక్కర్లేదు సత్య. మీ అన్నయ్య దృష్టిలో భార్య అంటూ స్నేహితురాలు ఓ దేవత, ఊరందరికి మాట ఇచ్చే మనిషి ఆయన. ఆయనకి నేను మాట ఇచ్చాను. ఆ మాట కోసం కడుపులోని బిడ్డలే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. మాతృత్వంతోనే ఆడదాని జీవితానికైనా పరిపూర్ణత వస్తుంది. అమ్మాని పిలిపించుకోవడానికి తప్పించిపోతుంది. నీకోసం తన మాతృత్వాన్ని చంపుకుంది. ఇంత చెప్పినా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే తర్వాత నీ ఇష్టం అనయ్యా. మీ ఆలోచన అంతా రాణి గురించేగా. తల్లిగా నా ప్రేమ ఆశలు ముచ్చట్లు అన్ని రాణితోనే తెచ్చుకుంటాను. నాకు బిడ్డలంటూ ఉంటే రాణి. అన్నయ్య సంతోషం కోసం అవమానాలను భరించే తమ్ముడు, ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ప్రాణాలైనా ఇచ్చే భార్య, ఎవడైనా జీవితంలో ఎదురులేని మనిషి. అందరికీ సరైన సమాధానాలు ఇచ్చే మా సూర్యమూర్తి ఎక్కడ తప్పు చేస్తాడో అనుకున్నాను, కానీ మా వాడికి మాత్రం జీవితంలో ఎదురులేదు. ఆకాశంలో ఉదయించే సూర్యుడికైనా అస్తమయం ఉంటుందేమో, కానీ మా సూర్యమూర్తి మాత్రం ఎప్పుడూ ఉదయించే సూర్యుడే. రా వసుంధర. అన్నయ్య. శ్రీ, వై ఆర్ యూ స్టాండింగ్ దే? కమ్ హియర్. అయ్యి బాబోయ్, ఇంగ్లీషే? అయ్యో అన్నయ్య, ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో వాట్ యూ వాంట్ టు సే. ఐ నో వాట్ షీ వాంట్స్ టు సే. శ్రీ, కమ్ జాయిన్ అస్. అయ్యారు, ఇప్పటి వరకు ఇంగ్లీష్ మాట్లాడింది ఆయనేనా? ఊరి తెలివి తక్కువ వ్యథమా, ఎదురుకుండా మాట్లాడడం కనపట్టలేదంట. ఆర్ యు హ్యాపీ? మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమో సారా.